ఆ డోర్ తెరిస్తే నీళ్ళు వచ్చేస్తాయి. ఈ బొమ్మతో ఆడుకో. మీరేంటండి అలా చూస్తున్నారు? ఆయన ఎవరు గుర్తుపట్టేవా? ఎవరండి ఆయన? డాక్టర్ మార్కండే శర్మ గారని, పెద్ద ఆస్ట్రాలజర్. అంటే జ్యోతిష్యుడే? ఓ, జాతకాలు చెప్పేవాడా? శర్మగారంటే ఏమనుకున్నావే, ఆయనతో జాతకాలు చెప్పించుకోవాలని పెద్ద పెద్ద వాళ్ళంతా క్యూలో నిలబడతారు. అయితే మనం కూడా చెప్పించుకుందామండి. వద్దే, ఏమని అనుకుంటారేమో. అబ్బాబా, మీకన్నీ మొహమాటాలే. అడిగితే తప్పే ఉంది. మీకు ఇప్పుడు ప్రమోషన్ వస్తుందో రాదో, బాబు పుట్టే యోగం ఉందో లేదో కనుక్కుందామండి. బాగుండదేమోనే. మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా? వద్దులే, నేనే అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఐఎమ్ శ్రీనివాస్. హైదరాబాద్ ఎస్బీహెచ్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను. ఈమె నా భార్య కళ్యాణి. నమస్కారం అండి. నమస్కారం. అది మా పాప హారిక. హలో సార్. మీలాంటి పెద్దవాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం నిజంగా మా అదృష్టం. అవును సార్. యాస్ట్రాలజీ క్రానికల్స్లో మీరు రాసే సెన్సేషనల్ ఆర్టికల్ చదువుతూ ఉంటాను సార్. థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్కేనా? అవును సార్. మీరేమీ అనుకోకపోతే కొంచెం మా జాతకం చెప్తారా? ఇప్పుడా? అవునండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, జాతకం చూడకూడదండి. అయ్యో, అంత మాట అనకండి. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మాకు కలుగుతుందో లేదో. మీ పూర్తి పేరు? శంకర్ శ్రీనివాస్ అండి. డేట్ ఆఫ్ బర్త్? నవంబర్ 26, 1971 అండి. నక్షత్రం? మూలా నక్షత్రం. ఎక్కడ పుట్టారు? వైజాగ్లో 12:03 అండి. కళ్యాణి. డేట్ ఆఫ్ బర్త్? August 7, 1976 సార్. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. నిజీలేదండి. హారిక. ఇప్పుడు పుట్టింది? 99 May 9 ఉదయం 11 గంటలకు పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. నేను చెప్పేది జాతకం వినండి సార్. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి కదలటం వీలేదు. దయచేసి ఆపేయండి సార్. మరి కాసేపట్లో ఈ ట్రైన్ ప్రమాదానికి గురికాబోతుంది. మీకు ఎలా తెలుసు? ట్రైన్ ఎవరైనా ప్రమాదం తలపెట్టినట్టు మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? నో. ఐ మీన్ అస్ట్రాలజర్, ఐ మీన్ జ్యోతిష్యుణ్ణి. ఈ ట్రైన్లో అంధ్రాయుషు చెల్లిపోయినట్టు తెలుస్తుంది. జ్యోతిష్యులా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా సార్? ఆ ట్రైన్ అందరూ చేతులు చూశాను సార్. డెడ్ లైన్, డెత్ లైన్ స్పష్టంగా కనబడుతుంది. ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయి తీరుతుంది సార్. సార్ నా మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ ఆ ట్రైన్ ఆపేయండి సార్. ఏంటి సార్, జాతకాలు చూసి చెప్తే ట్రైన్ ఆపేస్తారా? అసలు మీరు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? సెన్స్ కాదు, సైన్స్. ESP, ఎక్స్ట్రా సెన్సరీ పవర్. జ్యోతిష శాస్త్రంలోనే చాలా అరుదుగా ఒక జ్యోతిష్యుడి ముందు జరగబోతున్నాం. దురదృష్ట ఘట్టం, మాస్ డెత్, సామూహిక మరణ యోగం. భలే వారు సార్, మమ్మల్ని ఉద్యోగాలు చేసుకునే ఎవరో ఏంటి? ఇలా జాతకాలు జోసేయాలని ట్రైన్ ఆపానంటే నా ఉద్యోగం ఓడిపోయి ఇంట్లో కూర్చోబెడతారు. వెళ్ళండి సార్. అది కాదు సార్, కనీసం ఒక అరగండి ఆపండి సార్. సార్, లైన్ క్లియర్ అయిన సిగ్నల్ ఇచ్చేయమంటారా? వద్దు సార్. ఇచ్చాయి. ఓకే సార్.
నా మాట వినండి సార్, ప్లీజ్ ట్రైన్ ఆపేయండి సార్. అయ్యా పంతులు గారు, ట్రైన్ బయలుదేరుతుంది, వెళ్ళండి. ఈ ట్రైన్ వెళ్ళిపోయింది అంటే రేపు ఉదయం వరకు ఇంకో ట్రైన్ లేదు, వెళ్ళండి ప్లీజ్. అది కాదు సార్, ట్రిప్ నేను చెప్పేది జాతకాలంటే జోసియాలంట. సదాశివపేట్ సార్, నేను ఏసో మైదాన్ మాట్లాడుతున్నాను సార్. ట్రైన్ నెంబర్ 7070 బ్రహ్మాద్రి ఎక్స్ప్రెస్కి యాక్సిడెంట్ అయింది సార్. తుఫాన్ తప్పి చిట్పట్ బ్రిడ్జ్ మీద ట్రైన్ కింద పడిపోయింది సార్. భూమిలో నీళ్ళు పడిపోయినాయి, ఎంతమంది చనిపోయారో తెలియట్లేదు. ఇక్కడంతా గందరగోళంగా ఉంది సార్, మీరు అర్జెంట్ హెడ్ క్వార్టర్స్ మెసేజ్ ఇవ్వండి, ఎంఆర్టీ అంటే త్వరగా పంపండి, వేరే ట్రైన్ క్లెయిన్ ట్రైన్స్ ఇవ్వ సార్. ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శర్మగారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఎవ్రీబడి. నేనెప్పుడు డబ్బు కోసం శాస్త్రాన్ని వాడుకోలేదు. పలానా వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, పలానా పార్టీ గెలుస్తుంది, పలానా టీం నెగ్గుతుంది అని చెప్పి పబ్లిసిటీ సంపాదించడం కోసం ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ చీప్ జిమిక్స్. నా తాపత్రయమంతా నాకు తెలిసిన ఈ విద్యని నలుగురికి పంచిపెట్టడమే. అందుకే నా జీవితంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు భావితరాల వారికి ఉపయోగపడేలాగా అస్ట్రాలజీ మీద ఒక పుస్తకం రాస్తున్నాను. దాని పేరే మహాసంకల్పం. మీ అందరికీ తెలుసు ఆ రోజు ట్రైన్లో జరిగిన సంఘటన, మాస్ డెత్, సామూహిక మరణ యోగం. ఆ క్షణంలో ఏం జరగబోతుందో నాకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ నేనేం చేశాను? ఆ కంగారులో రైలు ఆపండి, రైలు ఆపండి అని స్టేషన్ మాస్టర్ వెనకాల పడి టైం వేస్ట్ చేసుకున్నానే కానీ రైలు దిగండి అని ఆ ప్రయాణికులను హెచ్చరించలేకపోయాను. అసలు నాకు ఆ ఆలోచనే రాలేదు. దట్ ఈస్ ప్యారడీ.
దట్ ఈస్ ఫేత్. కర్మణ్యే వాధికారస్తే మాపలేషు కదాచన. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టు కర్మసిద్ధాంతం చాలా గొప్పది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ముడివేస్తుందో. రే సందీప్, మనం వైజాగ్ గీతాంస్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాం, ఎగ్జామ్స్ బాగా రాసాం, గీతా ఏమో అమెరికా వెళ్తా అంటుంది, వీడేమో ఇక్కడే జాబ్ చూసుకుంటా అంటున్నాడు, గాంధీగాడేమో ఓన్ బిజినెస్ అంటున్నాడు, మరి నీ పరిస్థితి ఏంట్రా? నేను ఓ 6 నెలలు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నానరా. రిలాక్స్ అవుతావా? ఎందుకు? చిన్నప్పటి నుంచి చదివి చదివి చాలా బోర్ కొట్టేసిందిరా, లైఫ్ లో చాలా మిస్ అయ్యారా. 16 సంవత్సరాలు సరి, చాలా అన్యాయం అయిపోయినరా మామ. అందుకే ఓ 6 నెలల పాటు ఏ పని పాట లేకుండా హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఐడియా బాగానే ఉంది మామ, కానీ నువ్వు ఎలా రిలాక్స్ అవుతావు? 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock తో షేవింగ్ చేసి పడుకుందాం పడుకుందాం. సాయంత్రాన లంచ్ చేసి డిస్కోలోన జాగింగ్ చేసి గుడికెళ్దాం గుడికెళ్దాం. 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock తో షేవింగ్ చేసి పడుకుందాం. సాయంత్రాన లంచ్ చేసి డిస్కోలోన జాగింగ్ చేసి గుడికెళ్దాం. తినుకోరా ఫ్రెండు నీలాగే నువ్వుండు, నచ్చిందే చేసి చూపించు నీ ట్రెండు, తప్పేమీ కాదు నచ్చిందే చేసేరా, సొమ్మేమీ పోదు సరదాగా నవ్వైరా. 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock షేవింగ్ చేసి పడుకుందా. పుట్టిన వెంటనే గిల్లేస్తారు, ఎత్తుకు తిప్పి నలిపేస్తారు, నచ్చిన పేరు పెట్టేస్తారు పెద్దోళ్ళంతాను. కాన్వెంట్ నుంచి కాలేజ్ దాకా ర్యాంకుల కోసం వృత్తిస్తారు, ఆడే పాడే వయసుని చూడరు ఇంత బయటను. తినుకోరా ఫ్రెండు నీలాగే నువ్వుండు, నచ్చిందే చేసి చూపించు నీ ట్రెండు. 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock షేవింగ్ చేసి పడుకుందా. జాబ్ అంటారు, జాబ్ వచ్చేక పెళ్ళంటారు, పెళ్ళయ్యాక పిల్లల కోసం తొందర పెడతారు. ఆఫీస్ ఫైల్స్ ఇంటికి రెంటు, పంటకి సరుకులు ఒకటే పరుగులు అంతా కచిపిచిరా. వినుకోరా ఫ్రెండు నీలాగే నువ్వుండు, నచ్చిందే చేసి చూపించు నీ ట్రెండు. 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock షేవింగ్ చేసి పడుకుందా. 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock షేవింగ్ చేసి పడుకుందా. బాబు, స్టేషన్ ఎదురుగా గణపతి కాంప్లెక్స్ అంటే ఇదేనా? అవు సార్. పోయినాడు పేపరు 3 రూపాయలు. చూడండి సార్, ఈ రోజుల్లో కూడా కట్టుబొట్టు సాక్షాత్తు మహాలక్ష్మి నడిచిస్తున్నట్టుంది. అన్నయ్య, ఓ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ఇవ్వండి. మీరు విన్నది కరెక్టే, ఇవ్వండి. ఇది తీసుకోండి. ఏమనుకోకపోతే కొంచెం సిగరెట్ వెలిగిస్తారా? నేనా? వెలిగించండి సార్ మిమ్మల్ని. నేను వెలిగించడం ఏంటి? అగ్గిపెట్టి తీసుకున్నారు కదా సార్,
అయితే ఇలిగించండి. ఏ నీకేమైనా మెంట్లా? చూస్తే చక్కగా సంప్రదాయమైన అమ్మాయిలా ఉన్నావు, సిగ్గులేదు. అయ్యయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఇది దేవుడు మొక్కండి, నేను 100 మంది చేత సిగరెట్ వెలిగించుకోవాలని మొక్కుకున్నాను. ఇప్పటికి 99 మంది అయ్యారు. ఇదే లాస్ట్ సిగరెట్, ప్లీజ్ కాదనకండి సార్. మొక్క గిక్క ఎల్లవమ్మా, ప్లీజ్ సార్. చెప్తే అర్థం కదా. ఏయ్, వెలిగిస్తావా వెలిగించవా? ఏయ్, మర్యాద వెళ్ళి పని చూసుకో. హలో, అగ్గిపెట్టి తీసుకున్నావుగా, వెలిగించు. అగ్గిపెట్టేగా తీసుకో. ఏయ్, ఏంటయ్యా ఆడకూతురు అంతగా ఆడుతుంటే గింజుకుంటావేటయ్యా, వెలిగించా. అంత దురదగా ఉంటే నువ్వు వెలిగించవయ్యా. వెలిగించండి సార్. మీరు వెలిగించండి సార్. అరే వెలిగించండి సార్, అమ్మాయి అడుగుతుంది కదా. అరే మీరు వెలిగించండి సార్. వెలిగించండి. వెలిగించవయ్యా. ఏం బ్రో నకరాలు చేస్తున్నావు, సంజయ్తలే వెలిగించు. రాగి అంటా ఏంటి, ఒంటి మీద చేస్తున్నావు, ఏం చేస్తారు, వెలిగించరా, ఏం చేస్తారు, ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తారు? కట్ కట్ కట్. సారీ సార్, ఇది తుస్గప్ చెప్పని టీవీ ప్రోగ్రామ్, అటు చూడండి కెమెరా. ప్రోగ్రామే ఇంత గోలగోలగా ఉంది, ఇది గప్చి ప్రోగ్రామా? ఎవడా దీని డైరెక్టర్? అదిగోండి సార్, ఆయనే. హాయ్, ఐ ఆమ్ రామ్ నేపాల్ వర్మ, క్రియేటివ్ డైరెక్టర్. నువ్వా? ఈ పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మకి దగ్గర ఉంటుందని నేనే పెట్టుకున్నాను. చా యా, నా టాలెంట్ చూపిద్దామని నేను ఇక్కడ రమ్మన్నాను. ఎలా ఉంది నా క్రియేటివిటీ? బాగుంది, కానీ నేటివిటీ మిస్ అయింది. అసిస్టెంట్ అసిస్టెంట్ ఎగస్టాలు దొక్కే కెమెరాకు ఉందా, లెన్స్ ఎంత? అది తెలియదు, వచ్చేస్తారు బ్యాగులు వేసుకొని. ఏంటా చూస్తారు వెళ్ళి, మన రూమ్ లో వెయిట్ చేస్తుండు, నా కోసం ఫోన్ వస్తుంటాయి. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వాడు ఓల్డ్ సిటీ లో ఉంటారు, హిందీ హీరోలు. మరి అడ్రస్ ఏముందిరా? మధురా నగర్ వెళ్ళి కృష్ణ అనుకులతో నుంచొని రామ్ నేపాల్ వర్మ అంటే ఎవరో చెప్పేస్తారు. ఓకే, అర్థమైంది కదా, వెళ్ళిపో. నేను ఈవినింగ్ వస్తా. క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పడం మర్చిపోకు. ఓకే, ఫాలో మీ. నీ పేరేంటమ్మా? బుజ్జి. నేపాల్ అంకుల్ ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. థ్యాంక్ యూ. ఏం కావాలండి? చెంబుతో కొట్టుకుంటారేంటండి? ఏం అర్థం కావట్లేదండి. ఏంటి దీంతో మిమ్మల్ని కొట్టాలా? సరే, ఏంటది ఇలాగే ఏంటన్నా ఇది? దారిపోయేవాడు అందరిని పిలిచి చంపేయమంటావు? నీకు ఏం లోటు వచ్చింది ఇప్పుడు? ఎవరు నువ్వు? పైనుండి నా ఫ్రెండ్ రామ్ నేపాల్ వర్మ కోసం వచ్చానండి. క్రియేటర్ అని చెప్పుంటాడే. అరే మీకెలా తెలుసు సార్? ఆయన వదిలేస్తే టెర్మినేటర్ కూడా నేను వేసి చెప్తున్నాడు, అంతే కదా. సర్లే కానీ ఇక్కడ ఎంతకాలం ఉంటావు? ఓ 6 నెలలు ఉంటానండి. ఒక 5 వేలు రెంట్ కట్టి పైకి వెళ్ళు. ఎందుకు సార్? వాడు కట్టట్లేదా? ఆడు తింటున్నాడు, నీకు ఆమె నిండుద్దా లేకపోతే తాగితే నీకు ఆమె ఎక్కుద్దా? ఆడు రెంట్ ఆడు కట్టుకుంటా, నీ రెంట్ కట్టు, తీయి. తీసుకోండి. ఈసారి నేను వేస్తాను నీకు. ఏంటన్నా ఇది? వచ్చిన రూపాయలన్నీ నీ మందరికే ఖర్చు పెడుతున్నానా? నెలకు పాటు చొప్పులు మారుతున్నానా? అర్థం కాదండి నీకు అసలు. ఏమే ఈ రోకలు ఇక్కడ పెట్టద్దు, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు? పడితే మడి పడగా. ఏంట్రా మామా విశేషం? కొత్త బైక్ కొన్నాను మామా. కంగ్రాట్స్. థాంక్ యూ సార్. వెల్కమ్. హేయ్, ఏం చేస్తున్నారు అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు,
టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్ మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బాంబర్ దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారండి. ఇంకా సార్ మీ కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్. ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావరా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పడిగాను. లేవన్నాడు. ఇప్పుడు అడిగి 5000 రూపాయలు తీరిపోతుంది. అదైనా 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం. వాడి కర్మ సార్ ఉన్నాయి సార్. ఈ సార్ దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. ఈ ఆఫీస్ లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారు చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను. హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి. అర్జెంట్ గా బిల్ కట్టకపోతే మీకు వాచి పొద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్. నమస్కారం. సీఎంజీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ. రాష్ట్రంలో భారీగా వర్షాలు. కొనసాగుతున్న ద్రోణి. రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు. జమాలీ ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్. తెల్గీకి 25 వరకు కస్టడీ. భూమితో సామాజిక హోదా. ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం. ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డొస్తానండి సార్. ఆగవయ్యా నువ్వు. మందగడ పెట్టాను కనబట్టలేదు. నువ్వు చెప్పు. ఆ దొరికింది. ఆ దొరికింది. అయ్యో మీ పని కానివ్వండి. నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూస్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి. వాడలా వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు? ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఓకే రాస్క్యం. గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి పిలిచారంట? ఏడ్చేవలే. మే ఐ హెల్ప్ యూ? చిచి మందు కంపు. ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే ఎదవన అవుతానని 6 గంటలకు తాగేశాను. ఇంతకీ ఎందుకు పిలిపించారు? నీకు పెట్టాల్సింది పెడదామని. వద్దులే బావా, నా పెళ్లికి పెడదు గాని. అదే నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట. నేనేం తప్పులు వేశాను బావా? ఏమి వేసావా? తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట. అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా. మొన్నటికి మొన్న వద్దంటే షకీలాంటికి ఎగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట. అది ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను. కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అప్లై అప్లై బట్టను రిప్లై. ఏం చేయను? చూసి వయసు పెరిగిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. బావా వయసు పెరిగింది వయసు పెరిగింది అని పదే పదే అంటున్నావు. కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేమి పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు. నా సొంత చెల్లెలు ఇచ్చి నీకు పెళ్లి చేశాను. కానీ నువ్వు నా రుణం తీర్చుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని మనిషిని ఇచ్చానో నాకు పెళ్లి చేయలేదు. చెప్పుచ్చు కొడతావు. ఎందుకు కొడతావు? ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్లు. ఊరంతా అప్పులు జోదారు. ఏ ప్రోగ్రామ్ సరిగ్గా చేసేది లేదు, చెడగొట్టకుండా ఉండేది లేదు. అన్నిటికంటే దరిద్రమైన ప్రోగ్రామ్ తుసుగప్పు చెప్పు. దాన్ని కూడా ఎవడో అడ్డమైన వాడికి అంటగట్టి చేస్తున్నావట. తెలిసి తెలవకుండా మాట్లాడక బావా. ఆ ప్రోగ్రామ్ గురించి జనం ఎప్పటికైనా 33 సార్లు వాయించి వదిలిపెట్టారు. ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడికి అప్పచెప్పాను. తప్ప తప్ప తప్పున్నారా? ఇదిగో ఇక నేను భరించడం నా వల్ల కాదు. నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు, ఏమి వద్దు. దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు కూడా వెంటనే నా స్టూడియో నుంచి బయటకు వెళ్ళు. మధ్యాహ్నం దాకా రావద్దా? మళ్ళీ జన్మలో రావద్దు. కన్ఫర్మ్ చేసుకున్నావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? హలో అమ్మా. సుభద్ర, నేనమ్మా నీ కృష్ణుడు అన్నాయని. తెహల్కా సుబ్బారావు. చెప్పనయ్యా. అమ్మా నీ పేరు మీద బ్యాంకులో ఏమి వేయకుండా వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా. బంగారు గాజులు అయితే దిష్టి తగులుతుందని 2 జతల మట్టి గాజులు, వెండి పట్టీలు అయితే అరిగిపోతాయని ఇన పట్టీలు చేయించి బీరువాలో పెట్టానమ్మా. ఇంతకు మించి ఏమి చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా. నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా. ఉంటానమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చవుతాను చెల్లెమ్మా, బావత్తొడ మీద గజ్జి మచ్చవుతాను చెల్లెమ్మా. హలో హలో ఎవండి? మా అన్నయ్య ఏమని అన్నారా? మా అన్నయ్య ఏమని అన్నారండి? నేను చచ్చిపోతానండి. ఆత్మహత్య చేసుకుంటాను. ఎప్పుడు మా అన్నయ్య ఏదో ఒకటి అంటారు. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతాను. నువ్వు అన్నిసార్లు చవక్కలేదే, ఫోన్ పెట్టి నాయనా నువ్వు పో. ఓకే వెళ్ళరా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. ఈ ఫోన్ ఏమిటమ్మా? ఇది మా కంపెనీ ఫోన్ అండి. మీరు అర్జెంట్ చేయాల్సింది దీనికే. అలాగా? ఈ రోజుతో నా ట్రైనింగ్ అయిపోయింది. రేపటి నుంచి నేను సేల్స్ బాగా చేయాలని పూజ చేయండి. అలాగేనమ్మా. అఖండ వ్యాపార వ్యవహారాన్ని
నమస్తే సార్, మన షూటింగ్ అంతా ఫినిష్ చేశాను. మన ప్రోగ్రామ్ కి రెస్పాన్స్? ఏం రెస్పాన్స్ తెలుసు? ఎలా సార్? ఒక్క యాడ్ కూడా రాలేదు కాబట్టి. అది మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది సార్. ఛాన్స్ లేదు. అదేంటి సార్? నీ పికప్ తెలిసే బావగారు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. థియేటర్స్కి కొంచెం టైం పడుతుంది సార్. బయట వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? థియేటర్ అంటే నాకు నేను సార్. నువ్వు నాకు బాగా నచ్చేవాయి. నీలాంటి ప్రతివేదవా క్రియేటర్ అనుకోకపోతే బతకడం కష్టం. ఖర్చులకి డబ్బులు లేవు, మీరు ఏదైనా చెల్లరిస్తే. బార్లో బిల్లు కట్టడానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. అది కాదు సార్, గ్యాస్, ఇంటికి రెంటు, పాల బిల్లు. ఉండవయ్యా, ఛానల్లో చచ్చు ప్రోగ్రాం వేసి ఇన్కమ్ లేక ముందుకే కాదు సోడా కూడా డబ్బులు లేకుండా చస్తున్నాం ఇక్కడ. సార్, నేను మీకు ఒక బ్రహ్మాండం ఐడియా ఇస్తాను. ఏంటది? ఎలాగోలాగా మీరు యాడ్లు పెట్టుకోండి, పైసా ఖర్చు లేకుండా షూటింగ్ చేసి పెడతాను. ఎంతో కొంత మీరు తీసుకుని మిగిలిన దాకా ఇవ్వండి. ఓకే, ఒక్క షరతు. ఏంటి సార్? అది వచ్చిందంతా నాది, మిగిలిన దాంట్లో కొంత నీది. ఓకే సార్. ఆగు. ఏంటి సార్? మేట తెచ్చావా? మర్చిపోయాను. వెళ్ళి నా సెల్ ఫోన్ లో టచ్ లో ఉండు. మీకు సెల్ ఫోన్ లేదు సార్? నువ్వు కొంటే ఉంటది కదా, ఆ పని మీద ఉండు. అది కాదు సార్, నాకు సెల్ ఫోన్ యాడ్స్ కావాలా వద్దా? కావాలి. మరి వెళ్ళు సెల్. ఎడిటింగ్ రూమ్ లో ఏం జరుగుతున్నాయి? అమ్మాయి అంజలి, అంజలి. ఏంటండి హడావుడి? అంజలి ఏదే ఆఫీస్ కి రెడీ అవుతుందండి. లోపల పెట్టు. ఇంత పొద్దున్నే షాపింగ్ ఏంటండి? అదే మరి, పొద్దున్నే పెడితే బోని బేరం అని తక్కువకి ఇస్తారే. అలాగా అయితే పండుగ చీర తీసుకొచ్చారనమాట. చూడు చూడు. ఇదేంటండి చీర తీసుకొస్తారనుకుంటే స్వెటర్ తీసుకొచ్చారు వేసుకోవడానికి? ఎండాకాలం స్వెటర్ ఏ విధంగా వేసుకుంటాడండి? ఆ విషయం మాకు తెలుసు, అది చలికాలంలో వేసుకోవడానికి. అప్పుడైతే రేట్లు ఎక్కువ ఉంటాయని ముందు జాగ్రత్త కోసం ఇప్పుడే కొన్నా. ప్లానింగ్ ఏ ప్లానింగ్? నా బొంద ప్లానింగ్. మీరు చలికాలంలో ఫ్రిడ్జ్ కొంటారు, ఎండాకాలంలో స్వెటర్ కొంటారు, ఆఖరికి మామిడి పళ్ళు కూడా ఎండాకాలంలో కొనకుండా వర్షాకాలం వచ్చిన తర్వాత కొంటారు. ముందు జాగ్రత్త కోసం చేస్తా, నీకు చెప్పిన అర్థం కాదు. కర్మ కర్మ. ఏం చేస్తాం, చేసుకున్న తర్వాత అగోరించక తప్పదు. ముందు లోపల పెట్టు. పెడతాను. ఏంటి డాడీ మళ్ళీ మొదలైంది మీ గొడవ? మొదలు పెట్టి చాలా చెప్పింది, నువ్వు రాబట్టే మధ్యలో ఆపేశం. ఎందుకే నువ్వు గుడికి వెళ్ళొచ్చావా? ఎస్ డాడీ. ఆఫీస్ కేక? అవును. ఆఫీస్ లో అందరితో కలివిడిగా ఉండు, అంతకన్నా తెలివిగా ఉండు, ఈ సేల్స్ లో ముందుండు. ఓకే. ఆయన మాటలకేం గానీ ముందు నువ్వు బయలుదేరు. ఓకే వస్తాను. మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఒక గుడి కొనుక్కురా, ఎండాకాలం కదా తక్కువ రేట్లు దొరుకుతాయి. మీరు మారా డాడీ. పోనీ అమ్మని మర్చేద్దాం. బాయ్ డాడీ. రెడ్డి, రాఘవేంద్ర, కృష్ణవంశీ, రాంగోపాల్ వర్మ, స్టీల్ బర్గ్. స్టీల్ బర్గ్ కాదు, స్టీల్ బర్గ్ ఏదో ఒక బర్గ్. ఇంతకీ ఖాళీ ఫ్రేమ్ ఏంట్రా? మధ్యలో మన ఫోటో వస్తుంది ఎప్పుడో తెలుసా? నువ్వు పోయిన తర్వాత? ఏయ్ సంపత, మనం తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అప్పుడు మధ్యలో మన ఫోటో వస్తుంది. ఇంతకీ నువ్వు సినిమా ఎప్పుడు తీస్తావు? వచ్చింది అందుకే కదరా, ఈ తొక్కల యాడ్స్ ఎంతకాలం తీస్తావు? మన గోల్ సినిమానే. మరి ఇంకెందుకు ఆలస్యం? రేయ్ సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ దొరికాడు, సచ్చాడే. టైటిల్ కూడా రిజిస్టర్ చేయించా. ఏంటో అది? పుండు. పుండా? అదేం టైటిల్ రా? ఏ రామ్ గోపాల్ వర్మ గాయం అని సినిమా తీసి చూశారు, నేను పుండు అని సినిమా తీసి చూడరా. నా సంగతి అలా పక్కన పెట్టు, నువ్వేంటి ఇలా వచ్చావు ఉద్యోగం కోసమా? కాదురా. మరి చదివి చదివి బోర్ కొట్టేసిందిరా, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదామని వచ్చాను. వెరీ గుడ్, నువ్వు నచ్చావరా, ఐ లవ్ యూ. పద పద, నీకు అట్టండి ఇట్టండి ఎంజాయ్మెంట్ కాదు, బ్రహ్మాండమైన ఎంజాయ్మెంట్ చూపిస్తాను. నువ్వు బట్టలు వేసుకో, రెడీ అయిపో, వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో. What you got to say? Hey, hey, what you got to say? What you got to say? What you got to say?
ఏమి పొందు కలెక్షన్ తక్కువ ఉన్నట్లుంది. దుక్కు జబ్బులు దుక్కు హెల్మెట్ ముడుక లేకుండా వాసన వస్తాది ఏమిరా కొట్టారా? యు మిస్టేకింగ్ సార్, ఐఎమ్ ఫిల్మ్ డైరెక్టర్ రామ్ నేపాల్ వర్మ. ఏం సినిమా తీసినావురా? ఇంకా తీలేదు సార్, తీద్దామని ప్రయత్నంలో ఉన్నా. నీకు ఆ కష్టం ఎందుకులే, కానీ నిన్ను లోపల పడేసి నేను తీస్తా. కలర్ బ్లాక్ అండ్ వైట్ సార్? ఇష్టమైన కలర్ కట్టేసి కొడతా అంటే రంగులు 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 కనిపిస్తాయి. పేరు కూడా పెట్టినా వీరబాదుడు డిటిఎస్. అవును సార్, ఒకసారి ఇక్కడ వచ్చి నించండి ప్లీజ్. ఏమి ఇన్ టూ హ్యాండ్ వన్ షాట్? టూ హ్యాండ్స్ వన్ షాట్? ఏమిరా గాడ్ ఇస్ దేర్ అను తీసుకోపోండి. అమ్మా అయ్యో ఎత్తుకోపోండి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, దోస్తికి నజరారా. అబ్బా పొద్దున్నే లేపావు, శ్మశానానికి తీసుకొచ్చావు, పాటలు పాడుతున్నావు, ఇంతకేంట్రా విషయం? ఏం లేదు మా, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నేను తీపోయే యాడ్లో నువ్వు జస్ట్ యాక్ట్ చేసి పెడితే చాలు. వే హెల్ప్ అంటే ఏదో చేస్తాను, కానీ ఈ యాక్టింగ్ యాక్టింగ్ నా వల్ల కదరా, ఇంకెవరైనా చూసుకో. ఎవరైనా అయితే డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. నువ్వైతే ఎంత చక్కగా రిలాక్స్ అంటూ పని పాట లేకుండా ఖాళీ ఉన్నావు కాబట్టి మా సార్ నిన్ను సెలెక్ట్ చేశారు. యాక్టింగ్ చాలా ఈజీ మావా. ఫర్ ఎగ్జాంపుల్ రే సార్, 100 ఉంటేవరా? ఓ షిట్, ఇప్పుడే ఆటో ఉడికిచ్చాను సార్. ఇదిగోండి చూసావా, డబ్బులు లేవని ఎంత బాగా యాక్ట్ చేశాడు, ఒక్కటి పేగ్గానే డబ్బులు ఇచ్చాడు. యాక్టింగ్ చాలా ఈజీరా. నీకెందుకు, నీ చేత యాక్టింగ్ చేయించే బాధ్యత నాది. ఓకేనా, యాడ్ హిట్ అయిపోయింది అనుకో, నువ్వు పెద్ద హీరో అయిపోతావు, అమ్మాయిలు ఆటోగ్రాఫ్లు, ఫోన్లు, ఓ ఫాలోయింగ్, కప్లింగ్. అంత సీన్ లేదు కానీ ఏదో తగలడు సార్. వచ్చేస్తుంది సార్. నమస్కారం, ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు? శవాన్ని శ్మశానానికి కాక సినిమాలు తీసుకెళ్తారా? ఎవరు నువ్వు? సారీ సార్, ఈ శవం మీద షూటింగ్ చేసుకోవచ్చా? షూటింగ్ అంటరా? షూటింగ్ అదేంటే షూటింగ్ అనగానే ఓ దువ్వేసుకుంటున్నారు, బంధు పోయిన బాధ లేదా? బంధువా పాడా, మేమందరం వీడిదారి చీటీలు వేసాం సార్, మేము పాడకుండానే పోయాడు. మరి ముందుగా డాన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు? వాళ్ళంతా ముందే పాడేసుకున్నారు సార్, ఆ ఆనందంలో డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. బాగుందా రాఘవ, ఒకటి కెమెరా పెట్టుకో, రష్యన్ యాంగిల్ లో తీ. ఓకే సార్. నువ్వు చక్కది చెప్తాను, తీసేయి అది రాఫ్ టికెట్ అటవలేకి, అది ఇది మెళ్ళేసుకో, ఈ చొక్కా పెట్టుకో,
అది ఆ కొండ చేతిలో పెట్టు అరమా, ఈ సిగరెట్ కలుస్తూ క్యాజువల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు, అర్థమైంది కదా అమ్మా? మీరు అందరూ బాగా ఏడవాలి, ఏడుస్తారు కదా, అది ఏడవండి, మీరు సేవ లేపండి ఈ కొండలకి, అరమా ఇది పట్టు పట్టుకో, అది ఇలా ఊపుతూ ఉండు, ఓకే వచ్చాయి స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఆ రింగ్టోన్ గడు సేల్సో సేల్సో అని తెగి చంపేస్తున్నాడే. చిచి, తండ్రి పోయాడన్న బాధ కూడా లేకుండా సిగరెట్ తాగుతున్నాడు. ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి. వాడి సంగతి మనకెందుకే, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం. ఇడియట్, యూజ్లెస్ ఫెలో. పదవే చిచి, అందరు కూడా నీకెందుకు? ఈ శవానికి సిగరెట్ కి సంబంధం ఏంట్రా? సంబంధం ఉంది. అయిన వాళ్ళు పోయినప్పుడు చొక్కా తీసేసావు, చెప్పులు వదిలేసావు, కానీ కిల్లర్ సిగరెట్ మాత్రం వదలలేదు. యు ఆర్ వెరీ గ్రేట్ సార్. థాంక్యూ వెరీ మచ్. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. కిల్లర్ సిగరెట్ ప్రాణం పోయే వరకు మీ వెంటే. కిల్లర్ సిగరెట్ ప్రాణం పోయే వరకు మీ వెంటే. కట్. ఎలా ఉంది? థ్యాంక్ యూ. సైలెన్స్ ఇండియా మొబైల్లో ఉద్యోగం సంపాదించగలగటం ఒక అదృష్టం అయితే, ఈ రింగ్ టోన్ రంగారావు దగ్గర టైరింగ్ పొందగలగటం ఇంకో అదృష్టం. అర్థమైందా? సూదైనా సూపర్సోనిక్ విమానమైనా దాన్ని అమ్మాలంటే ఒక గమ్మత్తైన టాలెంట్ కావాలి. కస్టమర్కి కొనాలనే ఇంట్రెస్ట్ కలగజేసి, వాడు ఇది వేస్టు మనకు పనికిరాదు అని డిసైడ్ అయ్యే లోపల మనం వాడికి దాన్ని అట్టకట్టి చేయాలి. నిజానికి సేల్స్ అనేది ఒక గొప్ప కళయ్య, అది నేర్చుకుంటే వచ్చేది కాదు. మరైతే ట్రైనింగ్ పెట్టి ఎందుకు నేర్పిస్తున్నట్టు? నీలాంటి సన్నాసుల కోసం అది. సెటైర్లు మానేసి చెప్పింది విను. సపోజ్ మీరు ఒక ఇంటికి ఫోన్ నంబర్ కోసం వెళ్ళారు. మీరు వెళ్ళేసరికి గేటు మూసేసింది, లోపల కుక్కుంది. ఇప్పుడు ఫోన్ ఎలా అమ్ముతారు? గోడ దూకెళ్తాం సార్. గోడ దూకెళ్తే కుక్కొచ్చి నీ పిక్కబట్టుకుంటుంది, చస్తావు. వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు అమ్ముతాను సార్. ఏమమ్ముతా? ఆయన సాయంత్రానికి వస్తాడు, అప్పుడు నువ్వు అమ్మేది సెల్ ఫోన్ కాదు, కంపెనీ అమ్ముకోవాలి. మరి ఇంకేం చేయాలి సార్? గుడ్ క్వశ్చన్. అందుకే భగవంతుడు మనకు నోరిచ్చాడు. అమ్మా అయ్యా అని అంటే అమ్మో అయ్యో బయటకు వస్తారు. అలా అంటే అడుకునే వాళ్ళనుకుని అన్నం ఇస్తారేమో సార్. పిచ్చోడా, ఉద్యోగం చేసేది అన్నం కోసం కాదు, ఎట బతుకుతారా మీరు? కోటి విద్యలు కూటి కొరకే. అమ్మో నచ్చితేమైంది, వస్తా నేను. ఏంటి మామా, ఏం అర్థం కావట్లేదు, ఏమేడ్రా ఇది? చెప్తాడ్రా, ఇది పట్టుకో. ఎయిర్ ఫ్రీ అండర్వేర్స్ అండ్ బనీస్. కింద క్యాష్ రేట్ తెసా? ఎయిర్ ఫ్రీ, అసలు వేసుకున్నట్టే తెలియదు. మరి అంత దానికి వేసుకోవడం ఎందుకో? చూసేవాళ్ళు తెలియాలి కదా, చెప్పింది చేయబే. ఏ ఏంట్రా, ఏదో పాపని యాక్టింగ్ ఒప్పుకుంటే తెగరెచ్చిపోతున్నా. జోక్ మామా, చెప్తాలే. చూడమ్మా, ఇప్పుడు ఏంటంటే వయ్యారంగా నడుచుకుంటూ అలా వ్యాన్ పక్క నుంచి వస్తూ ఉంటావు, వీళ్ళిద్దరిని మీద అటాక్ చేసి నిన్ను బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తుంటే నువ్వు హెల్ప్ హెల్ప్ అనగానే హీరో లటక్కని దూకి వీళ్ళిద్దరి నుండి పీకి నిన్ను రక్షిస్తాడు. అప్పుడు హీరో కళ్ళలో కళ్ళు పెట్టి కృతజ్ఞతతో చూస్తూ ఉంటావు. చూడాలి సార్, అండర్వేర్ చూడరా, చెప్పింది ఎలా అతనికి. అమ్మా ఇదమ్మా మన కాన్సెప్ట్, తప్పుకో. రై మీ ఇద్దరు స్టైల్గా కాల్ వేసుకొని ఇలా స్టైల్గా నుంచోండి, ఓకే? రై జూమ్ వేసుకో. ఓకే సార్. రోలింగ్ యాక్షన్. రా ఎక్కో. ఏ హోటల్ బుక్ చేశారు? ఏంటమ్మా యాక్ట్ చేయమంటే, నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నావు, అట్టా మాకు తల్లి యాక్ట్ చేయి, ఫీల్. సారీ సార్, చెయ్యి పట్టుకుంటే కాదని అలవాటు లేదు. నీ మొహంలో మెరకిది గల కొట్టొచ్చినట్టు కనబడుతుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను, హ్యాక్ చెయ్యి. నువ్వేంట్రా అమ్మాయి రాగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. అరే చూప్, మీ వాళ్ళు ఏదో అమ్మాయిని రేపు చేయాలంటే ఫ్రీగా వచ్చినాం, ఇక్కడ చూస్తే షూటింగ్ లెక్కలు కొడుతున్నాయి, మజాక్ చేస్తున్నావా? ఇదేంట్రా, ఆర్టిస్ట్ని తీసుకురామంటే రేపిస్ట్ని తీసుకొచ్చా? లేకపోతే మీరు ఇచ్చే డబ్బులకు ప్రకాశ్ రాజు వచ్చేస్తాడు. ఏంటి ఇంకా లేడీ చేస్తే వ్యానోడు కూడా వచ్చేస్తాడు, తొందరగా తీసుకోండి. కావాలంటే రేపు అల్లింటికి వెళ్ళు, ఓకేనా? అమ్మా నువ్వు యాక్సెస్ పెట్టమని దాన్ని ట్రై చేస్తాను. ఓకే సార్. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. హలో సార్, పోలీస్ స్టేషన్ అండి సార్, ఇక్కడ రేప్ జరుగుతుంది సార్.
లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గర సార్. అవును సార్, ఒక డౌట్, డ్రైవర్ తో ఉన్నాడు సార్, మీరు అర్జెంట్ గా రాకపోతే అది కూడా ఇప్పేసలా ఉన్నాడు సార్, అర్జెంట్ గా రండి సార్. మచ్చలేని మగతనానికి ఏ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే అనిపించ. వెరీ గుడ్, చాలా బాగుంది, రెడీ చేద్దాం. ఓకే, షాట్ కెమెరా రోలింగ్, యాక్షన్. మచ్చలేని మగతనానికి ఏ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే తెలియదు. ఓకే, ఇడ ఎవరో రేపులు చేసుకుంటాడంటనే. ఏం జరుగుతుందది? షూటింగ్ జరుగుతుంది సార్. ఈడ ఏదో రేపు జరుగుతుందని ఈడు ఫోన్ చేసి చెప్పినాడు. వాళ్ళు సార్, ఇక్కడ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటాను. మరి వాళ్ళు ఎందుకు పారిపోయినారు? మీ లాంటి చూసి పారిపోయారు సార్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్నో చూసినట్టుండదిరా. మా ఇద్దరే సార్. నమస్కారం ఐజీ గారు. ఎవర్రా ఐజీ? అబ్బా, ఏంది మే, వీళ్ళు కూడా మాయమైనారు సార్. మిమ్మల్ని ఆ రోజు సెంటర్ లో ఒకటి పారిపోయింది వీళ్ళే సార్. ఇంకా చూసినట్టేమి? పోయి పట్టుకోండి. ఓకే సార్. ఇక్కడ ఇవాళ రెండు ఫోన్స్ అమ్మాయి, నువ్వే బెటరే. అమ్మయ్యా, పక్కన చూడకుండా పరిగెత్తారు కాదు బతికా. హలో, నా డబ్బులు ఎక్కడా? ఏం డబ్బులు? పని అయిపోగానే ఇచ్చేస్తానన్నావుగా, ఇచ్చేయి. మధ్యలో పోలీసులు వచ్చారుగా. పోలీసులు వస్తే నాకేందయ్యా, పని అయినా అవ్వకుండా నా డబ్బులు నాకు ఇచ్చేసింది. చెప్పేది నీకే, ఇచ్చే. డబ్బులు లేవా? పొద్దునే ఎవరి మొహం చూశాను, యాదో బెరం తగిలింది. సచ్చినోడు సచ్చినోడు సచ్చినోడు. చిచి స్టూపిడ్. ఎవరే అప్పుడు సెవెన్ దగ్గర సిగరెట్ కాల్చాడే వీడే. తండ్రి చచ్చిపోయి 4 డేస్ కూడా కాలేదు, అప్పుడు ఏదో బ్రోతర్ కేసులో ఇరుక్కున్నాడు. ఇలాంటి వాళ్ళని. వాడి గురించి మనకెందుకే, అవతల చాలా పనుంది, వెళ్దాం పదా. ఉద్యోగంలో చేరు 2 నెలలైంది, ఒక్క ఫోన్ అమ్మావు. ఎవడకమ్మావు, వాడి అడ్రస్ కూడా మన దగ్గర లేదు. ఎందుకయ్యా? అంజలిని చూసి బుద్ధి తెచ్చుకో. చిచ్చి 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 సార్. రావయ్యా, నువ్వు ఒక్కడవే కాస్త కంపెనీకి ఆధారం, నువ్వు లేకపోతే కంపెనీ మూసేసుకోవాల్సిందే. ఏటయ్యా, ఉద్యోగం మానేస్తున్నావా? అవును సార్. ఏ, ఎందుకు? మొన్న ఈ మధ్య పెళ్లి చూపులకి వెళ్ళానండి. ఎక్కడ పనిచేస్తున్నావని అడిగారు. మన సైలెన్స్ ఇండియా మొబైల్ లో పనిచేస్తానని చెప్పానండి. మరింకే పిల్లలు ఇస్తానని ఎగిరి కంతేసుంటాడే. ఎగిరింది నిజమే, కానీ పిల్లనివ్వడానికి కాదు, మరి తనడానికి. ఎందుకు? పాపం పిల్ల తండ్రి మన పాత కస్టమర్ అటండి. మనం పంపిన దొంగ బిల్లు చూసి హార్ట్అటాక్ తో పోయాడట. మళ్ళీ సిమ్ పేరు ఇస్తే చంపేస్తామన్నారు. సిమ్ పేరు ఇస్తే చంపేస్తాడు కదా. రే, నువ్వేనైనా చెప్పరా, నేను ఇక్కడికి వచ్చింది సరదాగా ఎంజాయ్ చేయడానికి. నా వల్ల కాదు, నన్ను వదిలే అంతే. ఈ ఒక్కసారి ఒప్పుకోరా, బాగుంటుంది యాడ్ ఇది. ఏంట్రా ఒప్పుకునేది? ఏదో ఫ్రెండ్ కదా యాక్టింగ్ ఒప్పుకుంటే డ్రైవర్ తో రోడ్డు మీద పరిగెత్తిస్తావా? మొన్న కొంచెం ఉంటే పోలీసులు పట్టుకుని వాళ్ళు తెలుసా? నా వల్ల కాదురా, నన్ను వదిలే. ఇది ఆటో కదరా, ఇది బ్రహ్మాండ యాడ్రా, ఇది కానీ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అయితే నువ్వు పెద్ద హీరో అయిపోతావు, పెద్ద డైరెక్టర్ అయిపోతాను. ఈ ఒక్కసారి ఒప్పుకోరా బాబు. సరే, కానీ ఏం చేస్తా? అయ్యి బాబే, రే ఒప్పేసుకున్నాడ్రా, పరుగులు పెట్టండి. రాఘవ సార్ రెడీనా? రెడీ సార్. అది మా ఇద్దరు బాగా తీయాలి. ఓకేనా? సూపర్ గా తీస్తా సార్. రెడీ కదా? రెడీ. స్టార్ట్ కెమెరా రోలింగ్, యాక్షన్. ఇలాంటి పని ఎప్పుడు చేయండి? నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా. నీ ఒక్కసారి వెళ్ళండి సార్. నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావురా? నువ్వు దేవుళ్ళు అంటాడన్నా, నన్ను వదిలేకుంటున్నా. ఏంట్రా ఇది, దీనికి బ్లడ్ లేదు. హలో ఇన్స్పెక్టర్ శివమణి, 9840-22-23 ఏటా? నేనే చెప్పు సార్. ఇక్కడ ఛాయ అపార్ట్మెంట్స్ లో మర్డర్ జరిగింది సార్. అవునా? అవును సార్. ఎవరో ఒకరిని చంపేసి పైనుంచి కిందకి తోసేశాడు. పొద్దున్నే భయ బోడి జరిగిందప్పా, మర్డర్ జరిగితేనే నాకు ఉన్నట్టనా? అవునే, గాని శవ నానే ఉండమని చెప్పు. నువ్వు అనే ఉండు. నీ పేరేమి? హలో హలో అమ్మే, రే ఛాయ అపార్ట్మెంట్స్ కింద పోనీ, అక్కడ మంచి శవం ఉండాలి కదా. మేడ మెనిచి దుక్కినా గోడ మెనిచి దుక్కినా మీ బాడీ వణకదు బెనకదు. జంప్ వెల్ పరుపులు మీ దూకుడికి మంచి నేస్తం. సూపర్ చిచ్చి, ఇదేదో డబుల్ మీనింగ్ డైలాగ్ లా ఉందిరా. నీకు అలా అర్థమైందా? ఇది కూడా బానే ఉంది, ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థం అవుద్ది. క్రియేటివ్ బ్రెయిన్. రే, పరుపులు ఉంది పడుకోవడానికి, ఇలా దూకడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు. చా, మాకు తెలియదు మరి, నువ్వు చెప్పాలి. రే,
నేను తీసిన యాడ్ రిలీజ్ అవనే ఆంధ్రదేశంలో ఉన్న టీవీలన్నీ షేక్ అయిపోతాయి. ఆ షేక్ పక్కన పెట్టండి, అర్జెంట్ గా పరుపులకి రెంట కట్టకపోతే మీకు షేక్ అయిపోయి. ఎక్కడా ఎక్కడి నేదో వంట జరిగిపోయినాడటనే ఎక్కడా. నమస్తే సార్. నువ్వు ఈడ వాచ్మెన్వా? అవును సార్. ఈడేదో మర్డర్ జరిగినాదటనే? ఏం లేదు సార్. ఏం లేదా? యాడ శవం వాసన గుడిక రావడం లేదే, ఇంకా నిలబడి చూసారేమే? ఎక్కండి, నోటికాడి శవం పోయినే వరీరా. మే హెల్ప్ యూ? ఏంటండి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయిందా? ఇగ్నిషన్ ప్రాపర్ గానే ఉందా? ఉండండి, నేను చూస్తాను. వెళ్ళండి, పర్వాలేదు, వెళ్ళండి. పర్లేదు మేడం, వద్దండి. అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం? అది కాదు మేడం, మీరు జరగండి, హెల్ప్ చేస్తాను కదా. మీరు జరగండి. హలో కవిత, చెప్పమే, ఎక్కడున్నావే? ఆఫీస్ లో ఉన్నాను. ఏంటి? నేను చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో పడిపోయాను. ఏమైంది? చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు ఎక్కడున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా రాలేదని బాస్ ని తిడుతున్నాడు తెలుసా? బాస్ తిడుతున్నాడు? అవునే. వాడి వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. చి వెదవ, ఇంకో గంట తర్వాత కూడా నేను రాకపోతే పోలీసులకు ఫోన్ చెయ్యి. డాడీ కూడా అర్జెంట్ గా ఫోన్ చెయ్యి. అసలు ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. రోడ్ నెంబర్ 22 జూబ్లీ హిల్స్. ఓకే ఓకే, అర్థమైందా? నువ్వు మర్చిపోద్దే ప్లీజ్. అలాగే గుర్తు పెట్టుకో. ఓకే ఓకే, వెంటనే ఫోన్ చెయ్యి. సరే సరే. ఏంటండి, ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టు టెన్షన్ పడుతున్నారండి. అబేబే, అదేం లేదండి. మీరేం చేస్తుంటారండి? నేను సైలెన్స్ ఇండియా మొబైల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నానండి. దట్స్ నైస్. మీ వెహికల్ రెడీ అండి. థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పారు కదా, మీ దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటో చెప్తారా? 500 రూపీస్ కడితే 1000 రూపీస్ టాక్ టైం ఫ్రీ, ఇన్కమింగ్ 2 రూపీస్, అవుట్ గోయింగ్ ఫ్రీ. అవుట్ గోయింగ్ ఫ్రీయా? అదేం స్కీమ్ అండి? అది మీరు పని చేయండి ప్లీజ్, ఆఫీస్కి వచ్చి కలవండి. ఏమండి, కార్డు ఇచ్చి వెళ్ళండి. హాయ్ రోజీ, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి మధ్య కనిపించట్లేదు? మా ఆఫీస్ లో వెదవ నాట్లే, వాడి మధ్యలో వదలడం లేదు. ఓ, ఎదవంటే మీ ఆఫీస్ రేగా? అవును, నీకెలా తెలుసు? నాకెందుకు తెలీదు, వాడంత ముందు మా మేనేజరేగా. ఏట్రా, నేను ఎదవనా? ఎదవ కింద పని చేసేవాడు నువ్వెంత అదవరా? కుదో పని చూసుకో. రే, నువ్వేట్రా అక్కడ అమ్మాయితో ఎక్కడ పక్క పక్కలో పో, పక్క పో అమ్మాయి, నువ్వు పని చూసుకో. ఫోన్ ఒకటి. హలో, మీకే ఎదవ కావాలండి? నేను కస్టమర్ని అండి, నాకు ఫోన్ కావాలి. కొంచెం అంజలి గారికి ఇస్తారా? కస్టమరా? కస్టమర్ అయితే అంజలి కర్మ ఆఫీస్ మొత్తం పిలుస్తారు. అంజలి కస్టమర్ రా, జాగ్రత్తగా డీల్ చేయి. హలో 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 హలో, ఎవరండి? నా పేరు సందీప్ అండి, నాకు ఫోన్ కావాలి, అందుకోసమే ఫోన్ చేశాను. ష్యూర్ ష్యూర్, మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, అక్కడికి వచ్చి కలుస్తాను. ఓకే. మీరు మధురానగర్ రోడ్ నెంబర్ 2 లో ఉన్న బేకరీ దగ్గరికి వచ్చేసేయండి. మామా, నీ ఫోన్ రెడీరా. అదలరా, అదంతా నీకు అనవసరం. అర్జెంట్గా నువ్వు రెండు ఫోటోలు తీసుకుని మన బేకరీ దగ్గరకు వచ్చేసాయి. మనం ఎప్పుడు తీయడం కానీ తిగలేదే. అదే, ఇప్పుడు దిగేసి మన రెగ్యులర్ ప్లేస్ బేకరీ దగ్గర పట్టుకొచ్చేసాయి. అది కదా. హాయ్, ఐఎమ్ సందీప్. నేనేనండి మీకు ఫోన్ చేసింది. ఏంటి, ఏంటి అలా కంగారు పడుతున్నారు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఎండలో అలసిపోయి వచ్చినట్టున్నారు, ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు. ఉండండి, కూల్ డ్రింక్ తెస్తాను. హలో, ఎస్ఎస్ శివమణి గారా? సార్, ఆ రోజు మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడే మధురనగర్ ఈట్వే బేకరీలో ఉన్నాడు. మీరు తొందరగా వస్తే వాడిని పట్టుకోవచ్చు. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. తీసుకోండి. చూసారా,
ఆ రోజు రోడ్డు మీద కార్డు తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం? అవునండి. మీ వాయిస్ చాలా బాగుందండి. ఓ థాంక్స్. ఫోన్ ఇచ్చిన తర్వాత టచ్లో ఉంటారుగా? ఎందుకు? అంటే అది నాకు కాదండి, కస్టమర్కి. ఓ ఏమైనా మిమ్మల్ని ఇలా కలవడం చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఈ రోజు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నేను మర్డర్ చేయడం ఏంటి సార్? అంజలి గారు ఏంటిది? నాతో తమాషాలాడకు, పిండి లేపుతా. అవు శవన్ అడదా పెట్టినావరా? మర్డర్ ఏంటి, శవం ఏంటి సార్, ఏంటండి ఇది? నోట్లో ఏలు పెడితే కొరకలేకుండా ఉన్నాడు అమ్మయ్యుడు. నాకు ఫోన్ చేసినది మొన్న రోడ్డు మీద మిస్ అయిన వెంటనే ఇప్పుడు అడిగిపోతావు సార్? నాకేం తెలియదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. వాట్ ఈస్ దిస్ అంజలి సార్? వీడి నమ్మకండి సార్, అబద్ధాలు చెప్తున్నాడు. వీడే చంపాడు సార్. ఇదిగోనా మా ఫోటోలు. నమస్తే సార్. సార్ వీడు వీడిని చంపాడు సార్, చంపి పై నుంచి కింద తోసేశాడు. ఏంటి ఆ చంపి పై నుంచి తోసాడా? అది నువ్వు చూసావా? ఓహో అదే సార్, మేము అది యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేశాం సార్. అది అమ్మాయి చూసి అపార్థం చేసుకుంది. ఏమమ్మా ప్రతికి మాట్లాడుతుండే వాణ్ణి సచిన్ అని చెప్తుండవే అట్లా? సారీ సార్. సార్ అమ్మాయి ఏదో తెలియక ఫోన్ చేసి ఉంటుంది, మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళిపోతాం. పోతారా మీరు? ఏం గుర్తుపట్టలేదు అనుకున్నారా? ఆ పొద్దు సెంటర్ లో నన్ను చనిపోయింది మీరే కదూ. ఊరుకోండి సార్, మేము సెంటర్ లో కొట్టాం, సైడ్ లో కొట్టాం. కానీ మీరు ఆడాడ కొట్టినారు, ఆడాడ మీకు సున్నం పెడతారా? తీసుకోండి. ఏమరా ఏం నిలబడినారు? సార్ ఇప్పుడు మమ్మల్ని జైల్లో ఎత్తారా సార్? ఏదురా హోటల్లో రూమ్ వేస్తా. అబ్బా మీరు ఎంత మంచి సార్, ఏసీ ఉంటదా? ఉంటది, ఐసు గడ్డల మీద వండుకోబెట్టి పిల్లల మీద వేస్తా అంటే సమ్మగుంటది. సార్ మమ్మల్ని వదిలేండి సార్. కాళ్ళు పట్టుకుని వదలడం, వేయిస్తే వదిలేస్తా. ఎవరితో మాట్లాడతానో తెలుసునా? 15 నూర్లకు పైసా తక్కువైనా ఇచ్చాను. ముందే చెప్పొచ్చు కదా. ఇదిగోండి సార్, లెక్క తక్కువైనట్టుండదేమిరా. బ్యాలెన్స్ స్టేషన్ కి వచ్చిస్తాను సార్. పొద్దున్న ఫిట్టింగ్ ఏట్రా? ఏమమ్మా ఏదో నీకు 10 రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి నిన్ను ఇక్కడ పిలిస్తే నువ్వు మా గురించి పోలీసులు కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు నీ కడుపు నిండిందా? సారీ సార్, ఏదో తెలియక చేశాను. సారీ చెప్తుందిగా వదిలేసే. ఏదో లక్కీగా జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే పోలీస్ అని ఇద్దరు లోపల అట్టేసి ఇరుగొట్టి చేయడు. తల్లి నువ్వు వెళ్ళి ఫోన్ అమ్ముకోమ్మ, వెళ్ళు. రే రా. ఎలా కొట్టానో కష్టమైన దెబ్బ దెబ్బ కొంచెం బాగా తెలియదు సార్, అందుకు పక్షాపకి వెళ్ళాడు. రే నీ పన్ను చూసుకో. ఏంది సెల్ ఫోను? అబ్బా మాకు తెలియదు సెల్ ఫోన్ అని. రోడ్డు మీద వైట్ పిలిచి ఇది గిట్లా పని చేస్తాను గట్లా పని చేస్తాను కట్టగట్టావు. అవును ఇప్పుడు అది అస్సలు పని చేస్తాను. ఎంత పిసికినా ఒక్క నెంబర్ వస్తలేదు. పిసికేవా? అవుబాయ్ ఎక్కడ్రా? మా మరదలు పుట్టిండి పోయినప్పుడు పిసికినా రాలే. మా భార్య వాళ్ళ ఊరి పోయినప్పుడు పిసికినా రాలే. మా బామ్మర్ ఊరి పోయినప్పుడు కూడా పిసికినా సార్ రాలే. కావాలని మీరు పిసికి చూడండి సార్. పిసకాల? అవు. ఏ ఊర్రా మీదే? బోయగూడెం. ఆడే పిసుకుతూ వస్తారా? మరి హైదరాబాద్ లో మేము పిసుకుతేనే రావట్లా. ఏంద్రా పిసికది, పిసకడం కదా ఏమన్నా గోధుమ బిడ్డ. ఎందుకు వస్తారా ఎర్రబోసెక్కి మా ప్రాణం తీయడానికి? అరే మళ్ళీ గనక హైదరాబాద్ లో కనిపించావా నిన్ను చంపుతా, ఆ కేసు ఇడి మీద చూస్తా. బోడం పోయి పిసుకుపో. చూసావా ఎలా డీల్ చేశారు? ఈ కంపెనీ నేను బాగు చేయలేను. అడ్రస్
సారీ అండి, ఏదో తెలియక సేవ్ చేశాను, దీనికి మాత్రం పోలీసులు పిలవకండే. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక జరిగిపోయింది, అది మనసులో పెట్టుకోకండి. దాన్ని ఉందిలేండి, ఏం పర్లేదు. అది సరే, ఇంతకీ మీరు ఇక్కడ అది పక్కన షాపింగ్ ఏదో చెట్టు రకనా ఏముంది అక్కడ షాపింగ్ పొద్దున్నది చూస్తున్నాను, చెట్టు సైకిల్ చేస్తున్నావు ఏంటి అనుకున్నాను. ఇదే విషయం కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టిందని చెప్పని మా కంపెనీలో పనిచేసేదే ఒక్క అమ్మాయి, మిగతా వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అనుకో. చూడమ్మా, పని అయిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు ప్రేమించుకో, మాకేం అభ్యంతరం లేదు. మేము లవర్స్ కాదండి. కాకపోతే ఇప్పుడు అవ్వండి సార్, మాకేం అభ్యంతరం లేదు సార్. ఏవయ్యా కాలభైరవా, కుక్కల్ని కాపాడమేనా నీ పని? బయలుదేరావు పెద్ద బ్లూ క్రాసు బౌ, ఇక్కడ కాదు అక్కడ, అదిగో కుక్క, పోయి కాపాడుపో. నువ్వేటమ్మా నిలబడావు, వచ్చి ఫోన్ అమ్మో. సారీ, ఆయన ఏదో తెలియక లవర్స్ అనేసారు, మీరేం ఫీల్ అవ్వకండి. లేదండి, నేను ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవుతున్నారా? అవునండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు? అదేనండి, కుక్కపిల్ల సేవ్ అయింది కదా అందుకు. ఇంతకీ కుక్కపిల్ల మీద? నాది కాదండి. మరి ఎవరిది, ఎవరికి ఇవ్వాలి? నాకు ఇచ్చేస్తారా? మీరు అడిగితే కుక్కపిల్ల ఏంటండి, ఏదైనా ఇచ్చేస్తాను. ఇంతకీ రేపు కూడా ఇక్కడే ఉంటారా? ఏమో తెలీదండి, నేను కనుక్కుంటానులేండి. ఆ కుక్కపిల్ల జాగ్రత్త అండి. ఓయ్ అలచరివో వలవో ఇంతలో నీ సొంతమై నన్ను మరిచానుగా. నీ ప్రేమలోనే ఉంది విందు.
వరకు నిలిచే నీడల నీడల తొలకరివో కలవో అలజరివో మరవో ఇంతలో నీ సొంతమై నన్ను మరిచానుగా. ఐ లవ్ యు లవ్ యు లా 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 ఓ ప్రియతమా. ఐ లవ్ యు లవ్ యు లా 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 ఓ ప్రియతమా. ఇంత సడన్ గా సీరియల్స్ కట్ చేస్తే ఎలాగండి? మీ ఛానల్ వద్దు, మీరు వద్దు. పదనయ్య పద ఎవరు బావ వీళ్ళు సీరియస్ గా సీరియల్ గా వెళ్తున్నారు? వాళ్ళ సీరియల్స్ ఏమన్నా వేసుకోమని అడుగుతున్నారా? ఒప్పుకోక, మన ఛానల్ విలువ వాళ్ళకి తెలీదు. నోర్మయ్, మంచి రన్నింగ్ లో ఉన్న సిరీస్ లో కడ్డాయర్లు మర్జర్లు పరుపులు సీరియట్లని నీచుని యాడ్ చేస్తావా? ఏ, ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదా? చేసుకున్నారు, అందుకే ఆడియన్స్ టీవీలు కట్టేశారు, ప్రొడ్యూసర్స్ మన ఛానల్ కట్ చేశారు. నేను మేకింగ్ బాగానే ఇచ్చాను బావా, టేకింగ్ లోనే ఆ వెదవేదో మిస్టేక్ చేసుంటాడు. చెప్పు తీసుకుంటాను. అది కాదు బావా, ఛానల్స్ మొత్తంలో ఆడియన్స్ నాడి తెలిసిన బాడీ నాది. ఎక్కువ మాట్లాడొద్దు. నేను చెప్పేది మర్యాదగా బయటికి వెళ్తావా, మెడబెట్టి గట్టించబడతావా? పోరాకడి చెలుకో ఫోన్, చెలుకో ఫోన్, ఫోన్ కింద నా ఇద్దరు కలిపి తత్తాను. సరే, చెల్లి దగ్గరికి వెళ్తానులే. సాడ్ డే, బ్యాడ్ డే. నమస్తే సార్, నా డబ్బులు. డబ్బులా? డబ్బులు అడుగుతూ కొడతారటండి. నువ్వు చేసే టుంబురి ప్రోగ్రామ్ కి రెమ్యునరేషన్ ఉంటా మళ్ళీ? ఏంటి, నాది టుంబురి ప్రోగ్రామ్? మరి టీవీలో ప్రసారం చేశారు కదా. ఇంత ప్రమాదం జరుగుద్దని తెలవక ప్రసారం చేశాం. షార్ట్ పెడితే అబ్బా సూపర్ ఫ్యాంటాస్టిక్ అన్నారు. షార్ట్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అనలేదు, షార్ట్ లో ఉన్న అమ్మాయి సూపర్ ఫ్యాంటాస్టిక్ అన్నా. నీ అంత రోజు లేరని చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీ అంత నాతో పెట్టి చక్కెర చేయించుకొని లొకేషన్ డబ్బులు ఇవ్వలేదు, నా రెమెండర్స్ ఇవ్వలేదు, కనీసం ఆటో చార్జ్ కూడా లేదు, పైగా నన్నే కొడతావా? రే, నీ అంత చూస్తారే. ఏంట్రా నువ్వు చూసేది నా అంత బొక్కడా? నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తాను. కదా నువ్వేంట్రా నన్ను డిస్మిస్ చేసేది? నేనే వెళ్ళిపోతున్నాను. నీ తొక్కడ ఛానల్ కాకపోతే ఇంకా బోల్ని ఛానల్ సేవా? మన వత్తనం అంటే చాలరా, రెడ్ కార్పే. మరి అక్కడికి వెళ్ళి చేసేవాడు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వే అనుకోకపోతే నిన్న విషయం అడిగినా. ఏంటో చెప్పు. నువ్వెంత చదువుకున్నావు, రిలాక్స్ రిలాక్స్ అంటూ ఇలా టైం వేస్ట్ చేస్తా ఎలా? ఏంటి, నువ్వు కూడా మొదలు పెట్టావా? మా డాడీ గారు ఫోన్ చేశాడా ఏంటి? నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. సరే, రేపు పొద్దున్న నువ్వు మా ఇంటికి వస్తే మా డాడీకి పరిచయం చేస్తాను, సరేనా? ఓకే, ఇది బాగుంది, పద. ఏంటా ఇది? అన్నకు సారి చెప్పరా, అన్నకు సారి చెప్పు. అన్న ఎవరో తెలుసురా నీకు? రేయ్, అన్నకు సారి చెప్పు, అన్నకు సారి చెప్పు. ఏమైంది బేటే? అదిగా సార్, వీళ్ళు. నేను సంజాయిస్తాగా, నువ్వు పోమ్మా, పో బేటే, పోండ్రి. ఏంది ఈ సిట్టింగ్? నా తర్వాత నిన్ను మేనేజ్ చేద్దాం అనుకుంటే కిరాయి గుండె దగ్గర చేస్తున్నాయో? అరే, మర్డర్ చెయ్యి, నెత్తురు అంటద్దు, రేప్ చెయ్యి, మరకంటద్దు, పర్సనల్ గా ఏమైనా చేసుకో, కానీ పబ్లిక్ లో ఇజ్జత్ ఉండాలరా. అరే, ప్రజలకు దండం పెట్టు నేర్చుకోరా, ఆ తర్వాత ఏమన్నా పెట్టు. కొడుకులు వింటారు. చల్ చల్ కూసో, నడరా, నడుండి. వాషింగ్టన్ లో జరగనున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఏన్షియంట్ అకల్టిజం అండ్ ఆస్ట్రో ఫ్యూచరాలజీ కోసం మన భారతదేశం నుంచి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, మన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సముద్రాల మార్కండేయ శర్మ గారికి ఆహ్వానం అందడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా
జ్యోతిష్య శాస్త్రం పట్ల ఆసక్తి గల వారి కోసం, అలాగే సందేహాలున్న వారి కోసం, యువ జ్యోతిష్యుల కోసం ఈ ఫేస్ టు ఫేస్ విత్ ద ఆస్ట్రాలజర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీ సందేహాలు అడగవచ్చు. శర్మగారు, జ్యోతిష శాస్త్రం గురించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయి కదా, అవి పోగొట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అపోహలు అనేవి ఒక జ్యోతిష శాస్త్రం మీదే కాదు, ప్రజలకి అనేక విషయాల మీద అపోహలున్నాయి. అసలు అపోహలు అనడం కంటే అవగాహన లోపం అనటం కరెక్ట్. ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ ది బైబుల్ ఫస్ట్ రీడ్ ఇట్ అన్నారు. అలాగే ఏ విషయం గురించి అయినా విమర్శించే ముందు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రం కేవలం మూఢనమ్మకం అని, సైన్స్ కానీ కాదని అంటారు, దీనికి మీరేమంటారు? ఒక సత్యం శాస్త్రం ఒకరు నమ్మనంత మాత్రాన మూఢనమ్మకం కాదు. నమ్మిన వారికి శాస్త్రం, నమ్మని వారికి మూఢనమ్మకం. నేను నమ్మాను. ఐ బిలీవ్ ఇట్. ఇట్ ఈస్ ఎ సైన్స్. శర్మగారు, ఆస్ట్రాలజీ మీద మీరేదో పుస్తకం రాస్తున్నారని తెలిసింది, అదెంతవరకు వచ్చింది? నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు ఇందులో పొందుపరుస్తున్నాను. జ్యోతిష శాస్త్రం మీద ప్రజలకు సరైన అవగాహన కలగడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ ఈ శాస్త్రాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. సార్, ఒక వ్యక్తి చేయి చూడగానే అంతా స్పష్టంగా తెలిసిపోతుందా? జాతక చక్రం చూడగానే జరగబోయే సంఘటనలన్నీ క్షుణ్ణంగా తెలిసిపోతాయా? అసలు జాతక చక్రాలు చేతి రేఖలే అక్కర్లేదు. ఒక మనిషిని చూసి అతను కూర్చునే విధానం, శరీర కదలికలు, ముఖ కవళికలు, శ్వాసలో తీసుకునే మార్పు, ఇవన్నీ కూడా చూసి చెప్పొచ్చు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. దాన్నే అస్ట్రాలజీలో ఫేస్ రీడింగ్ అంటారు. సపోజ్ ఎక్కడైనా నేరం జరిగినప్పుడు అక్కడ వస్తువుల వాసల్ని పసిగట్టి పోలీస్ డాగ్స్ నేరస్తుణ్ణి కరెక్ట్గా పట్టుకుంటాయో, అలాగే ఒక వ్యక్తి చేయి చూసి కానీ, జాతకం చూసి కానీ అతడు ఏ రోజు ఎన్ని గంటలకి ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం చేస్తాడో చెప్పగలిగే శక్తి జ్యోతిష శాస్త్రానికి ఉంది. డియర్ ఫ్రెండ్స్, జ్యోతిష శాస్త్ర పరిధి అనంతమైనది, కానీ కొంతమంది కోహనా మేధావుల కారణంగా ఆ శాస్త్రం అణచివేయబడుతోంది. అసలు ఈ శాస్త్రంలో దోషం అన్నది ఏదైనా ఉంటే అది జ్యోతిష్యులదే కానీ శాస్త్రానిది కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఛే, నువ్వు భలే క్యాటర్రా బాబు, నేను ఇలాంటి చోటు తీసుకురావడం నాది బుత్తక్కువ. అరే, లోపలంతా హాట్ టాపిక్ మీటింగ్ జరుగుతుంటే శర్మగారిని చూసి నవ్వుతావా? అసలు శర్మగారు అంటే ఎవరనుకుంటున్నావు? ఇండియాకి నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ తెసా? ఆస్ట్రాలజీ ఓ జంతర్ మంతర్, అందులో నెంబర్ వన్ ఒకటే? ఇలాంటి వాడు వీధి వీధికి ఒకటి ఉంటాడరా. రే తప్పురా, శర్మగారు అలాంటి వారు కాదు. మరి ఎలాంటి వాడు రా? హైటెక్? ఆ సెమినార్ ఏంటి, ఆ ప్రసంగం ఏంటి, ఆ సమాధానం చెప్పడం ఏంటి? రే, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎంత చెప్తాడరా. రే శర్మగారు, శర్మగారు, జ్యోతిష శాస్త్రం గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? సార్, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. ఈ జాతకాలు, గ్రహాలు, ఫోర్కాస్ట్ ఇవన్నీ నమ్మను సార్. ఐ బిలీవ్ ఓన్లీ సైన్స్. సైన్స్ మాత్రం ఎందుకు అంగీకరిస్తున్నావు? చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి. వాటికి కొన్ని లెక్కలు, థీరీస్, ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి. జ్యోతిష శాస్త్రం కూడా అంతే, దీనికి కొన్ని లెక్కలు, థీరీస్, ఫార్ములాస్ ఉన్నాయి. ఇది కూడా సైన్సే. సార్, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని, ఏది సైన్సో ఏది సైన్స్ కాదో నాకు తెలుసు. నాకు ఈ కాకమ్మ కథలు చెప్పకండి, భవిష్యత్తు గురించి చెప్పేది బుల్షిట్ సార్. నేను నమ్మను సార్. నీకు నమ్మకం కలిగించే శక్తి నా దగ్గర ఉంది. నువ్వు ఒక పని చెయ్యి, రేపు ఉదయం మా ఇంటికి రా, నీకు జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం నేను కలిగిస్తాను. సార్, మీకు మీ జాతకానికి వద్దండం, నాకు తెలుసుకోవాలనే ఇంట్రెస్టు లేదు, మీ ఇంటికి వచ్చే అవసరం లేదు, నన్ను వదిలేయండి. అవసరం ఉంది, రేపు ఉదయం నువ్వు మా ఇంటికి వస్తున్నావు. వీడేంట్రా బాబు, రానంటే వచ్చేస్తావంటాడేంటి? సరే సరే, ముందు సామాన్లు పెట్టు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? శర్మగారితో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడావంట, ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలుసా నీకు? ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయితే నాకేంటి? నీకేంటా, ఆయన గురించి నీకేం తెలుసు? ఆయనతో ఆర్గ్యూ చేసావు. చూడంజలి, ఈ జాతకాల గీతకాల మీద నాకు నమ్మకం లేదు, అయినా ఈ సోది నేను వినదలుచుకోలేదు, ప్లీజ్ నన్ను వదిలేసే. నాకు వాటి మీద నమ్మకం ఉంది. అరే, ఆయన అపాయింట్మెంట్ కోసం వేలాది మంది ఎదురు చూస్తుంటారు, తెలుసా నీకు? ఒక్కసారి వెళ్ళొచ్చు కదా. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలంజలి, ఇష్టం లేదని చెప్పానుగా. చూడు సందీప్, నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేకపోయినా నాకుంది, ఎందుకంటే నా భవిష్యత్తు నీతో పంచుకోవాలి కాబట్టి. అర్థం చేసుకో.
బాగానే సంపాదించాడు. నవీన్ సార్, సందీప్ అనే కుర్రాడు వచ్చాడు, పైకి పంపు. అలాగే సార్. సందీప్ అంటే మీరేనా? అవును సార్, మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు. ఓకే అంజలి, జస్ట్ 5 మినిట్సే, వెంటనే వెళ్ళిపోదాం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు అంజలి అండి, సందీప్కి కాబోయే భార్యని. మీరే స్వయంగా తన జాతకం చూస్తానంటావు, మా అదృష్టం సార్. నీ పేరు? సందీప్. పూర్తి పేరు? కందనూరి సందీప్. డేట్ ఆఫ్ బర్త్? నవంబర్ 14. సంవత్సరం చెప్పు. 1978. పుట్టింది ఉదయం 7 గంటలకు, ఊరు వైజాగ్. చాలా, ఇంకేమైనా కావాలా? ఏమైంది సార్? బాగుందమ్మా, చాలా బాగుంది. అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. ఇది చెప్పడానికేనా ఇంత బిల్డప్ ఇచ్చారు? జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం కలిగిస్తారని చెప్పారు. జ్యోతిష శాస్త్రం మహాసముద్రం లాంటిది. నీకు ఇంజనీరింగ్ చదవటానికి ఎలాగైతే 4 ఏళ్ళు పట్టిందో ఇది అంతే. నీ జీవితంలో జరగబోయే అనేకమైన ముఖ్య సన్నివేశాలు నా కంటికి అతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ముఖ్యమైన ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి సార్, సో వాట్? ఇలాంటి సంఘటనలు సాధారణంగా అందరికీ జరగవు, చాలా తక్కువ మందికే జరుగుతాయి. ఏంటి సార్ అవి? చెప్పండి, వింటాం. ఈ రోజు నుంచి సరిగ్గా 30 రోజుల లోపల, అంటే ఏప్రిల్ 10వ తారీఖు లోపల ఇతని జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. 30 రోజుల లోపల? అవును. మొదటి సంఘటనలో అప్రయత్నంగా ఇతను లక్షాధికారి అవుతాడు. తర్వాత 2వ సంఘటనలో ఇతని ప్రమేయం లేకుండానే రాత్రికి రాత్రి పాపులర్ పర్సనాలిటీ అయి వార్తల్లోకి ఎక్కుతాడు. ఐ మీన్ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. ఓ, డబ్బులు పేరు ప్రఖ్యాతులు, సూపర్ సార్. ఈ 2 సంఘటనలు చాలా అనుకుంటాను సార్. నన్ను నమ్మించడానికి చాలా బాగా చెప్పారు సార్. డబ్బులు వస్తాయన్నారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అవును కదా? షట్ అప్. మొదటి 2 సంఘటనలు శుక్రుడి ఇస్తున్నాడు కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. కానీ 3వ సంఘటన రాహువు శని కేతువులు సమిష్టిగా ఇచ్చే పంచ్ చాలా డెడ్లీగా ఉంటుంది. ఏంటో అది చెప్పండి, అది కూడా వింటాం. నువ్వు పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక హత్య చేస్తావు, ఒక హత్య చేస్తావు, ఒక హత్య చేస్తావు.
ఏం కావాలి మీకు? దీంతో ఏం చేయాలి? దీంతో మిమ్మల్ని కొట్టాలా? ఏంటి కన్ను కొడుతున్నా? ఏమై, ఎవరు నువ్వు? నేను సందీప్ కోసం వచ్చానండి. సందీప్ నేపాల్ పొద్దునే బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మాకు తెలియదమ్మా. ఏంటి మాయ మరీనో, వచ్చిన వాళ్ళందరినీ విసిగిస్తుంటారు. అమ్మో సారీ సందీప్, నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్లకుండా ఉండాల్సింది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, దాని గురించి ఆలోచించుకో. లైట్ గా తీసుకో సందీప్. నేను ఆలోచిస్తున్నా అని చెప్పిన జాతకం గురించి కాదు, పొద్దున మా అయ్య ఫోన్ చేశాడు దాని గురించి. ఏమంటాడు? ఏమంటాడు, ఎన్నాళ్ళు బేవర్స్గా తిరుగుతారా, జాబ్లో జాయిన్ గా అంటున్నాడు. అవతల పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడంట. నా టెన్షన్ నాది, మధ్యలో మీ గొడవ ఏంటి? అంటే శర్మ గారు చెప్పిన మటర్ గురించి నువ్వు ఆలోచించడం లేదా? ఎందుకు ఆలోచించట్లేదు? నీ దగ్గరికి వచ్చిన తర్వాత కదా నా లైఫ్ ఇలా తగలడింది. నిన్ను వేసేస్తే పోద్ది, ఎవడు కేసు కూడా పెట్టడు. శర్మ గారి మాటల్ని అంత లైట్ గా తీసుకోకు సందీప్. ఒకసారి లైట్ తీసుకోవంటావు, ఒకసారి వద్దంటావు. వీడేమో మటర్ అంటాడు, మా అయ్యేమో ఉద్యోగం అంటాడు, వాడేమో పిలిచి జాతకం చెప్తా అంటాడు. అసలు ఏమనుకుంటారు మీరు నా గురించి? అందుకే నేను డేషన్కి వచ్చేసాను. ఏంటి, ఉద్యోగంలో జాయిన్ అయిపోతావు? కాదు, ఇలాగే రిలాక్స్ అవుతాను. ఎదుటోడికి టెన్షన్ పెట్టే క్యాటర్ అనేది నువ్వు మారవో. వీడి పేరు మున్నా, అలియాస్ అస్లం. వీడిప్పటికి 11 మందిని రేప్ చేసి అందులో 9 మందిని దారుణంగా హత్య చేశాడు. వీడు మహారాష్ట్రలో మంచి ఫ్యామిలీలోనే పుట్టాడు. ఫాదర్తో ఏవో గొడవలు, ముంబై వచ్చి కొంతకాలం మోడల్గా ట్రై చేశాడు. ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయి 2 ఏళ్ళు జాబ్ చేశాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న రిచా అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత అతని భార్యకు బాస్కు అక్రమ సంబంధం ఉందని తెలిసి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. భార్య అతన్ని వదిలేయటంతో సైకోగా మారి లేడీస్ అంటేనే ద్వేషం పెంచుకున్నాడు. మొదట తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. కేసు విచారణలో ఉండగానే పోలీసుల నుంచి తప్పించుకుని సీరియల్ రేపిస్ట్గా మారాడు. సో ఆఫీసర్స్, వీన్ని వెంటనే పట్టుకునే బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ. మీరు అర్జెంటుగా దానికి ఒక బాయ్ ఫ్రెండ్ చూసి ఏర్పాట్లో ఉండండి, వెళ్ళండి. హలో. హలో అంజలి. అవును సార్. అమీర్పేట శ్రీనివాస్ అపార్ట్మెంట్ నుంచి మనకు గ్రూప్ బుకింగ్ ఆర్డర్ వచ్చింది, ఫ్లాట్ నెంబర్ 402. నువ్వు ఎన్ని పనులను ఆపేసి అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపో. ఓకే? ఓకే సార్, వెళ్తాను. థ్యాంక్ యూ. వెళ్దాం. థ్యాంక్ యూ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఇక్కడ 3rd ఫ్లోర్లో నారాయణరావు గారు అని. నేనే, చెప్పండి. అంటే ఆఫీస్కి ఫోన్ చేసి ఫోన్ కనెక్షన్ అడిగారా? అవును. ఓ సారీ సారీ సార్, చాలా లేట్ అయింది. మీరేదో గ్రూప్ కనెక్షన్ అడిగారు కదా. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ టాక్. ఓకే సార్. Please. Thank you. Coffee or cool drink? No, thanks, sir. Cool drink testano. Please wait. శివ,
ఏంటి? సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్. ఇందాక ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది సార్. లేదు, ఫోన్ కోసం ఒక అమ్మాయి వచ్చింది సార్. రాలేదు. ఓ, అయితే రాలేదా? రాలేదని చెప్తున్నాను కదా. ఈడియట్. హలో, పోలీస్ స్టేషనా సార్? అర్జెంటుగా అమీర్పేటలో శ్రీనల్లి అపార్ట్మెంట్స్కి వచ్చాను సార్. సందీప్, సందీప్ వద్దు ప్లీజ్. ఎన్నా నుంచి తప్పించుకుంటారా? తీసుకెళ్ళనా, చూపెక్కించండి. చెని మనసులో గిలిగింత నీకు తెలుసా? యద అడుగున తక దీంత నీకు తెలుసా? చెలి చెంత చలి గాలి కోరికల చాటు పదని సహే యద అడుగున తక దీంత నీకు తెలుసా? చెని మనసులో గిలిగింత నీకు తెలుసా? అడుగున తక దీంత నీకు తెలుసా?
చెలి మనసులో గిలిగింత నీకు తెలుసా. మనసు తీరాలంట వయసింటిలో, మధుర నేరాలంట పెదవంటుకో. పెదవుల్ని ఒకటి చేసి తాకి పోర సుధగా, మదిలోకి నేను చేరి నిలిచిపోనలయగా. చెలి మనసులో గిలిగింత నీకు తెలుసా. యద అడుగున తక దీంత నీకు తెలుసా. నా మనసంతా మధుమాస కోకిలల పోల సరిగమ, నా చెలి చెంత చలిగాలి కోరికల చాటు పదనిస. యద అడుగున తక దీంత నీకు తెలుసా. చెలి మనసులో గిలిగింత నీకు తెలుసా. Noch sagt ihn ich mir gehre. Wasch ich los. తీసుకురండి. ఎప్పటి నుంచి తెలుసురా వాడు నీకు? ఎవరు సార్? ఏయ్ డ్రామాలొద్దు, చెప్పు ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నారు? సార్ ఎంత మందిని రేప్ చేసి చంపుతారా మీరు? అసలు అమ్మాయి గురించి గొడవ ఎందుకు వచ్చిందా మీకు? ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ సార్. ఏయ్ వీడి ఇలా మాటలతో చెప్పడు గానీ చారి. ఎస్ సార్. మాదాపూర్ గుట్టల్లో సేమ్ స్పాట్. ఎందుకు సార్? ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ లేకపోతే ఇంత మందిని చంపి నిన్ను కోర్టు చుట్టూ తిప్పి మా టైం వేస్ట్ చేసుకుంటావు అనుకున్నావా? వాడితో మాట్లాడతాయా? తీసుకెళ్ళు సార్. ఎంక్వైరీకి పిలిచి ఎన్కౌంటర్ అంటారండి సార్. అసలు ఏంటి, ఎందుకు తీసుకెళ్లారు? ఏ ఏరియా పోలీసులు కనుక్కోకుండా పంపించడమేనా? కనీసం ఒకరైనా తనతో వెళ్ళాలిగా. తోడెళ్ళడానికి ఏమైనా అత్తో రెండుకి వెళ్ళాడమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోనీ ఎందుకు అని అడగాలిగా. అలా అడిగినందుకే ఇన్ను ఒకటి బీకేరు. నిన్ను పిలకలేదా? ఆ ఏదో లైట్ గా లైట్ పెట్టరా బాబు. సందీప్ గడి ఏమైపోయాడో ఏంటో ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించండి. అరే వచ్చేసాడు మన. సందీప్ ఏం జరిగింది? ఎందుకు తీసుకెళ్లారా? అసలు ఏం జరిగిందిరా? అబ్బా అన్ని ప్రశ్నలు ఒకేసారి వేయకండి. సందీప్ నీకేం కాలేదు కదా. కంగారు పడక అంజలి, ఆ రోజు మనం అపార్ట్మెంట్ లో పట్టించినాడు పెద్ద క్రిమినల్ అట, సీరియల్ రేపిస్ట్ అట, తెలుసా మీకు? వాడి సంగతి సరే, నిన్న ఎందుకు తీసుకెళ్లారు? అదా వాడిని పట్టించినందుకు ఇదిగో ఈ కవర్ ఇచ్చారు. లక్ష రూపాయలు చెక్కురా, పోలీసులు నీకేదో రివార్డ్ ఇచ్చినట్టున్నారు. వామ్మో, లక్ష రూపాయల లాటరీ తగిలితేనే డబ్బులు అనుకున్నాను, ఈ విధంగా కూడా వస్తాయా? శభాష్ రాడు, ఒక్క రోజు లక్షాధికారి అయిపోయావరా నువ్వు. హఠాత్తుగా లక్షాధికారి అవుతావు. ఇవి చాలా పురాతన గ్రంథాలు. శాస్త్రం మీద మీరు చేస్తున్న కృషికి మా వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పమంటున్నారు. సారీ సార్. హలో ఎవరు? హలో శర్మ గారు అండి. నేను శర్మ గారి పేరు మాట్లాడుతున్నాను, మీరెవరు? నేను అంజలినండి, అర్జెంటుగా శర్మ గారితో మాట్లాడాలి. మేము ఇప్పుడు కేరళలో ఉన్నాం సార్, ముఖ్యమైన బుక్ రాసే పనిలో బిజీగా ఉన్నారు. సార్ సార్ అర్జెంటుగా మాట్లాడాలి సార్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సారీ మేడం, సార్ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దన్నారు.
అయితే ఆయన హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? 1 వీక్ పట్టొచ్చు. ప్లీజ్ ఆయన రాగానే ఈ నెంబర్కి ఫోన్ చేయండి సార్. ప్లీజ్ సార్ మర్చిపోకండి. తప్పకుండా, మేము హైదరాబాద్ రాగానే మీకు ఫోన్ చేస్తాను. ప్లీజ్ మర్చిపోకండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంజలి? ఎవరికి ఫోను? శర్మ గారికి. శర్మ గారికా? ఎందుకు? సందీప్, ఆయన చెప్పినట్టు నువ్వు లక్షాధికారి అయిపోయావు, చూసావా? అవునరా, శర్మ గారు చెప్పింది కరెక్ట్. అయినా దీంట్లో టెన్షన్ పడాల్సింది ఏముంది, హ్యాపీయే కదా. ఏంటి హ్యాపీ? శర్మ గారు చెప్పినట్టు జరిగితే సందీప్ ఒక మర్డర్ కూడా చేస్తాడు, అది మర్చిపోయారా? అమ్మో, శర్మ గారు మామూలు మనిషి కదరా, అంజలి చెప్పేది కూడా కరెక్ట్ ఏమోరా. ఏంట్రా కరెక్ట్? ఓ క్రిమినల్ ని పట్టించినందుకు 100,000 రూపాయలు రివార్డ్ ఇస్తే లక్షాధికారి అయిపోతారా? ఆ ప్లేస్ లో ఎవరున్నా ఇస్తారు? నువ్వు ఉన్నా, అంజలి ఉన్నా, ఆఖరికా ముసలోడున్నా ఇస్తారా? మీరు అనవసరంగా బుర్రలు వేడెక్కిస్తున్నారు, టేక్ ఇట్ ఈజీ. అది అంజలి ఆడి చెప్పేది కూడా కరెక్టే, కానీ ఆ ప్లేస్ లో నువ్వు నేను ఆ ముసలోడు ఉండకుండా వీడే ఎందుకు ఉన్నట్టు? అమ్మో, తలుచుకున్నట్టు బుర్ర పాడైపోతుంది, అర్జెంట్ పెగ్గేసేయాలి. ఏంద్రా, షాపుకు పోస్టర్ వేస్తామో పోరగాండేదో అన్నావంట? లేదన్నా. ఇప్పుడు ఇక్కడ అంటిస్తాం, రేపు గెలిచినాక అసెంబ్లీలో అంటిస్తాం. ఎవడైనా అడ్డు వస్తే పెట్రోల్ పోసి తగిలేస్తాం. ఈ పోస్టర్ అన్ని నీ చేత్తో నీ షాప్కి నువ్వే అంటించాలి. అలాగే నాన్న. ఇప్పుడు కాదురా, రేపు గెలిచిన తర్వాత చెప్తారా మీ పని? ఇలాంటి వాళ్ళని కాలకం చేసి తొక్కుతారా? అన్న పవర్లోకి రాని, అప్పుడు అప్పుడు చెప్తారా? అన్నా నువ్వు ఆగన, నాయన చెప్పిండు ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఎవరితో గొడవ పడుతుందన్న. పదన్న, ఈ గొడవ నాయనకి తెలిస్తే బాగుండదన్నా. వద్దన్న, వద్దు, వద్దన్న, నా మాట విను. ఆగన్న, నా మాట విను. ఎలక్షన్ అయిన తర్వాత వాడు ఏడున్నా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. తల్లి తోడన్న, నా మాట విను. డై బండి దీనిరా, పదన్న కూర్చోన్న. ఈ విషయం సీఎం గారు కంపల్సరీగా తెలియాలి వస్తున్నారు. సార్, మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. చెప్పండి. మన మల్లేష్ తన కొడుక్కి మేయర్ టికెట్ కావాలన్నాడు కదా, మీరు కన్ఫర్మ్ చేయకముందే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు సార్. చేసుకోనివ్వండి, ఎలాగూ టికెట్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కదా. పార్టీకి అది అంత మంచిది కాదు కదా సార్. రే సందీప్, ఆఫీస్ సెటప్ 20,000, కెమెరా లైట్స్ 30,000, టోటల్ గా 50,000, ఇదిగో బడ్జెట్. ఇదంతా ఇప్పుడు ఎందుకురా? ఎందుకంటా వెట్రా, నేనే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ పెడదాం అనుకుంటున్నాను. నా మైండ్ లో ఉన్న క్రియేటివిటీ అంతా బయట పెడతాను, నీ జేబులో ఉన్న డబ్బులన్నీ బయటికి తీ. గుడ్ ఐడియా, అందరం కలిసి కష్టపడి పని చేద్దాం. నువ్వేంట్రా అలా ఊడిపడ్డా? నువ్వు నన్ను రా అన్నావా? అవునరా. బాగుందిరా, కంటిన్యూ చేయి. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సొంత తమ్ముడు వెళ్ళిపోయిన ఫీలింగ్ రా. గుండెల్లో ఒకటే బాధ, పగలంతా వెతికేవాడి, రాత్రులు నీ ఫోటో పట్టుకుని ఏడ్చేవాడి, పేపర్లో వేయిద్దామంటే డబ్బులు లేవు, పోనీ టీవీలో చూపెడదామంటే మా బావ దగ్గర ఉద్యోగం పోయింది. నిన్నే మీరు ఎక్కడ ఉన్నట్టు తెలిసింది, వెతుక్కుంటూ వచ్చాను రా. ఏంటి, చెక్ వచ్చిందని తెలిసాక? అది క్యాష్ అయిందని తెలిసాక? ఎంత ప్రేమరా, మరి అప్పుడు ఈ ప్రేమంతా ఏమైందిరా? నేను షార్ట్ పెట్టగానే షార్ట్ లో అమ్మాయి బాగుందని చెప్పేవాడివి, ప్రపంచంలో నా అంత దరిద్రులు లేని చెప్పేవాడివి, ఇప్పుడు డబ్బులు రాకనే ఎగేసుకొని వచ్చేసావా? అరే మామా, ఈయన ఒక్కటి పీకుతాడ్రా. ఒక్కటి వద్దులేరా, రెండు పీకుతా. ఇది పట్టుకోరా, రెండు కదరా, కనీసం ఒరే కొడితే కొట్టారు కానీ ఒక 1,000 రూపాయలు ఇవ్వండిరా. ఇవ్వను, వెళ్ళిపో. ఒరే ఒక 1/4 కన్నా ఇవ్వండిరా, దెబ్బలు బాగా తగిలినాయి. 1/4 కాదు కదా, సింగిల్ డ్రాప్ కూడా ఇవ్వను, వెళ్ళిపో. కొడతారా నన్ను? ఈ టాల్క అసుభారా అంటే ఏంటో చూపెడతానరా మీకు, మీ అంతా తెలుస్తానరా. ఎక్కడ నువ్వు తేల్చేది? మీ ఆగండిరా, మందును పాడు చేయొద్దు, ఎవరన్నా తాగండిరా, పనికి వస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంతకింత కసి తీర్చుకుంటానరా. వీడేవుడు మ్యూజియంలో మమ్మీలో ఉన్నాడు. ఏం కావాలయా? ఈ రోకల బండ తీసుకుని దీంతో ఏం చేయాలయా? మిమ్మల్ని కొట్టి చంపేయాలా? అందుకు మీరు డబ్బులు కూడా ఇస్తారా? వండర్ వండర్, పైన వాళ్ళు నన్ను కొట్టి కూడా డబ్బులు ఇవ్వలేదు, మీరు కొట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. చచ్చిపోవాలన్న మీ నిర్ణయం కరెక్ట్, బాధ్యత కల దేశ పౌరుడు అంటే మీరే. మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను.
ఎవడరా నువ్వు? అర్ధరాత్రికి మా ఇంట్లో దూరి మా ఆయనకి 50 రూపాయలు డబ్బులు చూపేస్తాను, చంపేద్దాం అనుకున్నావా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయన నేను చంపుతున్నంత డబ్బు కోసం కాదు, మరి దేశం కోసం. మోసం, ఆ డబ్బు కోసం వాడే చంపుతాడు అనుకున్నా. ఈ రోకలు ఇక్కడ పెట్టదు ఎంత చెప్పాను నీకు? నా కర్మ ఎలా ఎందుకు ఏం లోడ్ చేశాను నేను? వచ్చే వాళ్ళందరూ చంపే చంపే అంటో. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఆ దెబ్బలేంటి సార్? నా దెబ్బలు నేనే కొట్టుకున్నాను, నా ఇష్టం చింపుకుంటాను. నీకేంటి, నా మందు బాటిల్ కనపట్లేదు, తాగేసావా? చచ్చా, నాకు అలవాటు లేదు సార్. తాగే అలవాటు లేకపోతే అమ్ముకునే అలవాటు ఉందేమో. చా ఊరుకోండి సార్, పనిచేసుకా. యూస్లెస్ ఫెలో. ఒరే సీను. ఏంట్రా? ఇది పోలీస్ ఫైల్ ప్రోగ్రామ్ లో వచ్చే జేబు దొంగల ఫోటోల ఫైల్. అరే నాకు చాలా పనులు ఉన్నాయిరా, అవతల రవిగాడికి కదా. ఏడ్రా, అర్జెంట్ రా. సిటీలో పేరు మోసం జేబు దొంగల వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇది శనివారం కల్లా ఎడిటింగ్ చేసి రెడీగా పెట్టు. ఓకే సరే, అక్కడ పెట్టెళ్ళు. ఏం చేస్తున్నావయ్యా? సార్, ఆ పోలీస్ ఫైల్ ప్రోగ్రామ్ గురించి జేబు దొంగల ఫోటోలు ఎడిట్ చేయబోతున్నాను సార్. అవన్నీ తర్వాత. ఇది సిటీలో రేపు జరగబోయే మేయర్ ఎన్నికలకు సంబంధించిన ఫైలు. ఏ పార్టీ తరఫున ఎవరు నిలబడుతున్నారో వాళ్ల ఫోటోలు వివరాలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది జాగ్రత్తగా ఎడిట్ చేసి రేపు మార్నింగ్ 7:00 న్యూస్లో వచ్చేలా చూడాలి. ఇది ఎండీ గారు కూడా స్వయంగా చెక్ చేసి పంపించారు. జాగ్రత్త సుమా. అలాగే సార్. గాట్ ఇట్. ఎరా నేపాల్, నన్నే కొడతారా? వీడికి 4 డబ్బులు వచ్చేసరికి నువ్వు రెచ్చిపోతావా? అసలు వీడికే లైఫ్ లేకుండా చేస్తానరా? రేపటి నుంచి వీడు జేబు దొంగ వీడి వెనకాల పోలీసుల వేట. అది చూసి పడిపోతుంది నీ నోటి మాట. వీడికి నీకు కట్. అది కాదు రెడీ, నేను చెప్పేది. నువ్వేం చెప్పగల, అన్ని విషయాలు నేను అతనితో మాట్లాడదా కదా. నువ్వే కంగారు పడుకు. హాయ్ సందీప్. హాయ్ అంకుల్. మీరా? అరే అంజలి కూడా వచ్చింది. నీకోసమే వచ్చానయ్యా. అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అంకుల్? అంతగా అయితే ఆ వెయిటర్ కి వెయిట్ గా ఏదని చెప్పండి. ఆల్రెడీ నేను వెయిట్ లో ఉన్నాను, ఇంకా వెయిటర్ ఎందుకు గానీ? అసలే మీ అమ్మా నాన్నతో ఒకసారి మాట్లాడాలి. ఎందుకు అంకుల్? మీ లవ్ కి రెడ్ సిగ్నల్ ఇచ్చి మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇద్దామని. ఏంటి అదంతా సిగ్గే? దాచుకోవయ్యా సిగ్గు, కాస్త పెళ్లి దాకా దాచుకో. నేను వస్తానమ్మా, ఆఫీస్ లో పని ఉంది. ఉండండి డాడీ. అమ్మో మీ మధ్య నేనుంటే పండిపోతానంతే. ఎక్కడైనా మంచి లొకేషన్కి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకోండి, వెళ్ళండి. గులాబీ రెమ్మ గుసగుసలాడింది, గువల్లె పాడి గుండెల చేరి గూడేసుకుంటుంది. గుండెల పైన గులాబీ రెమ్మ గుసగుసలాడింది, గువల్లె పాడి గుండెల చేరి గూడేసుకుంటుంది. వెన్నెల నదిలో మెరిసే అందం తాగెను నీలోన, చంపక కవ్వించి బామా. గుండెల పైన గులాబీ రెమ్మ గుసగుసలాడింది, గువల్లె పాడి గుండెల చేరి గూడేసుకుంటుంది. Everybody dance to the mock away now.
అరే దమాగిట ఖరాబ్ అయిన అదే సార్, ఎన్నిసార్లు సంజాయించాలి? అదిగా సార్, మా వాడు మేయర్ గానే కాంట్రాక్ట్ మొత్తం నీకేస్తాను కదా. మీకు సీఎం కి గొడవలు అరే, సీఎం తో నాకు లెఫ్ట్ ఎందుకుంటదా? అరే పడనోళ్ళు దునియా మాటలు చెప్తారు అని నమ్ముతారు. పొద్దుగాల పొద్దుగాల పార్టీ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసిన మావోనికి టికెట్ కన్ఫర్మ్ చేసిండు. నువ్వు ఒక పని చేస్తావా? చెప్పండి సార్. టెలిఫోన్ బంద్ చేసి టీవీ చూడు. అరే హావులగాడునోడు ఆయన. సీఎంజీ న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మేఘమదనంతో కరుణించిన వరుణుడు, తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మళ్లీ అడవిదారు పట్టిన వార్ నేతలు, నగర మేయర్ ఎలక్షన్లకు అభ్యర్థులను ప్రకటించిన అన్ని పార్టీలు, రాష్ట్రంలో విజృంభిస్తున్న చలిపులి, భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్. మేయర్ ఎలక్షన్లకు అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కేపీ పార్టీ అభ్యర్థిగా శ్రీ ప్రతాప్ బరిలోకి దిగనున్నారు. ప్రతాప్ ఇప్పటి వరకు 2 సార్లు కేపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఖచ్చితంగా తమదే విజయమని ప్రతాప్ చెప్పారు. అధికార ఆంధ్రదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా శ్రీ కె సందీప్ ను ప్రకటించారు. అధికార పార్టీ అభ్యర్థి సందీప్ కి ఇది తొలి ప్రయత్నం కాగా, తమ పార్టీపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, విజయం తమ పార్టీదే అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అబుల్ ఏ ఆజాద్ పార్టీ తరఫున శ్రీ షేక్ ఖయూమ్ ఖాన్ ను ప్రకటించారు. తమ పార్టీ నేను చెప్తూనే ఉన్నాను కదండి, టికెట్ విషయంలో సీఎం గారిని డైరెక్ట్ గా ఒక మాట్లాడగమని, కానీ మీరు అడగలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో, రాజకీయాల్లో పట్టుదలను పనికిరావండి. అయినా ఆ పెద్ద ఆయన ఒక మాట్లాడుకుంటే మీదేం పోయేది? అరే ఏందన్నా నువ్వు కూడా భలే మాట్లాడుతున్నావు. అయినా మనం చెప్పాలా? ఆయనకి తెలియదా? అరే అన్నయ్య మన ఎమ్మెల్యే టికెట్ అడిగిందా, ఎంపీ టికెట్ అడిగిందా? టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ముందు చెప్పాలి, అప్పుడు మన పని మనం చేసేటోళ్ళం. ఏంట్రా చేసేది, సిటీ మొత్తం పబ్లిసిటీ చేసాం, ఇప్పుడు మన పరువు పోయింది. డబ్బులు కాసపడి ప్రెసిడెంట్ గారు భలే దెబ్బగొట్టినానా? ఇక సీఎం పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి చేసుంటారా? ఇప్పుడు పబ్లిక్ లో పోవాలంటే మన ఇజ్జత్ ఏం కావాలి? పబ్లిక్ లో తిరగలేమన్నా అన్నా, ఇట్లా చూస్తే కూర్చోవడం కాదే, ఏదో ఒకటి చేయాలి నువ్వు. అసలు ఏం జరిగింది సార్? రాత్రి మీ బామర్ది గారు తాగొచ్చి ఎడిటింగ్ రూమ్ లో ఫైల్స్ మార్చారు సార్, అందుకే ఇలా జరిగింది సార్. మీకు అసలు బుద్ధి ఉందా? సీఎం క్యాండిడేట్ అని ఎవడో రోడ్డు మీద పోయే ఫోటో వేస్తారా? మీరు ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఏడ్చేవరే ఏంటి గొడవ? అదిగా సార్, పాత బియ్యం అమ్ముకున్నట్టు పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఇట్లనే ఉంటది. చారాల పైసలు ఎవరెక్కిస్తే ఆయనకే టికెట్ ఇస్తాడు. చచ్చ, ఆయన అలాంటి తప్పేం చేయలేదు. ఇదంతా మీడియా వాళ్ళ మిస్టేక్. మీడియా వాళ్ళు చేసినా రేడియో వాళ్ళు చేసినా నాకు తెలియదు. నా కొడుకును కాదని ఇంకొన్ని ఫోటో పెట్టి పబ్లిక్ లో నైజ్ ఇస్తారు. ఇదంతా వాళ్ళ మిస్టేక్ అని చెప్పాను కదయ్యా, వాళ్ళని పిలిపించి నీకు సారీ చెప్పిస్తాను కదా. ఇంకేందా సారీ చెప్పించేది? అక్కడ నైజత్ సత్యం నాశైపోయింది. మా పూర్వలు గడబడి చేస్తున్నారు, పార్టీ ఆఫీస్ అలగబెడతా ఉంటున్నారు, దొరికితే ప్రెసిడెంట్ నేసేస్తా ఉంటున్నారు. అరే అలా సంజాయించలేక చచ్చిపోతున్నా. చూడు మల్లేష్, చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవ చేయకు, అసలే నీ మీద చాలా బ్యాడ్ ఉంది. కష్టపోయేటోనికి ఎప్పుడు బ్యాడే. నువ్వు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు నీ తాను ఏమున్నది? పార్టీ గుర్తేమో తెరిచిన పుస్తకము, వ్యాపారమేమో మూసిన దర్వాజా. జేబులో పైసలు లేవు, పార్టీల మనుషులు లేవు. నేను తెచ్చిన మంది మార్బలం పైసా పరపతి కాందాన్ కుదో పెట్టి తెచ్చిన పార్టీ అంట నా చెమ్మల పార్టీ. నేను లేకపోతే నీ పార్టీ ఏ లేదు. మల్లేష్ తప్పుగా మాట్లాడుతున్నావు, వ్యక్తి కంటే పార్టీయే గొప్పది. అచ్చా అట్లనా? అయితే నిలబెట్టు, ఈయన కొడుకునా ఈయన పెండ్లాం కొడుకునా, నేను నా కొడుకుని ఇండిపెండెంట్ గా నిలబెడుతున్నా. చలో ఎవడు గెలుస్తాడో చూద్దాం, నడరా. ఇగో ఈ మల్లేష్ అంటే ఏందో సిటీయే కాదు పూరా పార్టీ అంతా తెలిసేటట్టు చేయకపోతే నేను కయ్యకు బుట్టలే. సార్ అతను అలా రెచ్చిపోతుంటే మౌనంగా ఉన్నారేటి సార్. సీఎం గారు నవ్వుతున్నారేంటి? సీఎం గారు ఒక్కొక్క నవ్వుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఈ నవ్వుకు అర్థం ఏంటో? ఈ కుర్రోడు గెలిచాడనుకో, రోడ్డు మీద పోయేవాడిని నిలబెట్టి గెలిపించారన్న పేరు సీఎం గారికి వస్తుంది. ఆ మల్లేశం గారు ఈ కుర్రోడు చంపేశాడనుకో, సీఎం గారికి సింపతి వస్తుంది. ఎటైనా సీఎం గారిదే గెలుపు. అది ఈ నవ్వుకు అర్థం సార్.
నన్ను క్షమించండి సార్, ఇది నేను కావాలని చేసింది కాదు సార్. మా ఛానల్లో ఒక సినిగాడు ఉన్నాడు, వాడి వల్ల జరిగింది. కావాలంటే వాడు చేసిన పొరపాటుకి. ఇట్స్ ఆల్ రైట్, ఒక విధంగా మాకు మంచి జరిగింది. అవును, ఎందుకే ఆ టీవీలో వచ్చిన కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడు ఎవరు? నేను కనుక్కుంటాను సార్. గుడ్, ఆ కుర్రాన్ని వెంటనే నేను కలుసుకుని ఇలా ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఎండి గారు సార్, మా పార్టీ యాడ్స్ అన్ని కూడా మీ ఛానల్కే ఇవ్వదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. నమస్తే. బావమరిది చూడు. బావగారు, బావమరిది. బావగారు ఏంటిది? బావమరిది, నేనేదో తెలియక తప్పు చేస్తుంటాను, క్షమించండి. అందుకే మనకి మంచి జరిగిందయ్యా. ఏంటి బావగారు ఇదంతా? నాకు సెండ్ ఆఫా? సెండ్ ఆఫ్ కాదు, నీ వల్ల మన ఛానల్ పరువు, ఆదాయం పదింతలు పెరిగింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? రుణాంతే ఉంది బావగారు, ఎంసీ ఒక క్వార్టర్, దాంట్లో కొంత వాటర్ ఇస్తే సరిపోద్ది. క్వార్టర్ కే కమయ్యా, నీ కోసం ఫుల్ పాయింట్ తీసుకొచ్చాం, కావాలంటే ఆఫీసర్ కేసులు పెట్టాం. ఇష్టం ఇచ్చేయండి, చంపుకో. అది ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం. సందీప్ అనే కుర్రాడికి హైదరాబాద్ మేయర్ టికెట్, గణేష్ యాదవ్కి టికెట్ కట్. రే సందీప్, నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందిరా. మరి సీఎం గారు లాంటి గొప్ప వ్యక్తి నీ మీద నమ్మకంతో నువ్వెవరో తెలియకుండా మేయర్ సీట్ ఇచ్చాడంటే రే, అంతకన్నా ఏముందిరా? ఉండేనా, అసలు ఏం జరిగిందో అర్థం కాక నేను చేస్తుంటే ఏంటి మీ గొడవ? ఏంట్రా ఇదంతా? నాకు అర్థమైతే కదా నీ చెప్పేది. నమస్తే అండి. నమస్తే. సార్, ఏం జరిగిందో అర్థం కావట్లేదండి, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. సందీప్ పేరు బాగుందయ్యా, ఎందుకంత కంగారు పడతావు? నేను నిన్ను నిలదీయటానికి రాలేదు, నిలబెట్టడానికి వచ్చాను. సార్, నేనేంటి మేయర్ అవడం ఏంటి? నాకు ఈ రాజకీయాలు తెలియదండి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు కూడా ఏమీ తెలియదయ్యా, ఇప్పుడన్నీ తెలుసుకోలే. చూడు సందీప్, రాజకీయం అంతా కూడా ఒక వ్యాపారం అయిపోయింది. లక్షల ఖర్చు పెట్టి కోట్లు సంపాదించడం ఎలా అని అనుకునే వాళ్ళే ఎక్కువైపోయారు. అందుకే నీతిగా నిజాయితీగా నిలబడే నిన్ను నిలబెట్టాలని వచ్చారు. సార్, నాకు అనుభవం కూడా లేదండి. అనుభవం అక్కర్లేదయ్యా, ప్రజాసేవ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే చాలు. ఇవాళ వారసత్వం పేరుతో దేశం స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సమయంలోనే నీతి నిజాయితీ ఉన్న నీలాంటి యువకులు. అది కాదండి. నువ్వేం మాట్లాడుకో, నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో కూడా నీ గురించి మా కమిషనర్ గారు చాలా బాగా చెప్పారు. మా పార్టీ తరఫున నిన్ను మేయర్గా నిలబెట్టాలని నిర్ణయం తీసేసుకున్నాం. నువ్వు కాదన్నావు అనుకో, సీఎం గారు పరువు పోతుందయ్యా, అర్థం చేసుకో. సార్, నాకు ఇంట్రెస్ట్ లేదండి. బాబు ఒప్పేసుకోరా, మేయర్ అయితే మన కరెంటు ప్రాబ్లమ్, వాటర్ ప్రాబ్లమ్ అన్ని పోతాయి. మా నాన్న కూడా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు బాబు. రే, సీఎం గారు స్వయంగా అడుగుతుంటే ఆలోచిస్తాడరా సార్? మా వాడిని నిలబెడతా సార్. మా ప్రాబ్లం అర్థం చేసినందుకు థ్యాంక్స్ బాబు. సందీప్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. ఓకే, వస్తాం అండి. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే పేరు ప్రతిష్టలు సంపాదిస్తావు. మనం అర్జెంటుగా శర్మ గారిని కలవాలి. నువ్వు అర్జెంటుగా ప్రింటింగ్ వర్క్ ఫైనలైజ్ చేసే. అలాగే సార్. అవసరం అయితే నాకు ఇసరా సలహా తీసుకో సార్. ఓకే, అలాగే. సీ యూ. పదా. త్వరగా వెళ్ళవే బాబు. అలాగే సార్. రే, నేను చెప్పాను కదా శర్మ గారు మామూలు మనిషి కదని నువ్వు నమ్మలేదు. అబ్బబ్బా, మనం వెళ్తుంది ఆయన దగ్గరికే కదా, ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తారు. నువ్వు టెన్షన్ పడకు, తొందరగా వెళ్ళు బాబు. నేను వచ్చేస్తాను. అలాగే. శర్మ గారు ఉన్నారండి? ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే. థ్యాంక్ యూ.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ శర్మ గారు ఎక్కడండి? బెంగళూరు వెళ్ళారు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఇడియట్? అసలు నువ్వు మనిషివేనా? అసలు ఎవరు మీరు? ఎందుకు తిడుతున్నా? ఆ రోజు నీకు ఎంతో ఇదిగా చెప్పాను కదా శర్మ గారు రాగానే ఫోన్ చేయమని. ఓ అదే మర్చిపోయాను, ఐఎమ్ సారీ. సారీ ఏంటయ్యా? నీలాంటి వాళ్ళని ఇదిగో నేను పిఏని, ఆయనకి నీకు కాదు. ఆయన 100 ఊర్లు తిరుగుతారు, నాకు 1000 ప్రోగ్రాంలు ఉంటాయి, ఏం చేయను? అదిగా సార్, మేము చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం, అర్జెంట్గా ఆయన కలవాలి ప్లీజ్. చూడండి, ఆయన ముఖ్యమైన పని మీద బెంగళూరు వెళ్ళారు, ఎవరిని డిస్టర్బ్ చేద్దన్నారు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఒకవేళ ఆయన నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఉంటాను. ఇప్పుడు ఎలారా? అదే నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎక్కడున్నారు? వీడు ఫోన్ చేస్తే తప్ప మనం ఏమీ చేయడానికి లేదు. బెంగళూరు నుంచి ఆయన అడ్రస్ ఎలాగైనా కనుక్కోవడానికి ట్రై చేస్తాను, వస్తాను. మావాలు ఫ్రమ్ భీమడోలు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? సీఎం గారు పంపించారు, ఇక మీద మీ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకోవాల్సింది నేనే. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ హెల్ప్, ఆవాల్ ఇస్ హియర్. ఆవాలు మిరియాలు ఏంటండి? యు నో మిరియాలు, హీస్ మై స్మాల్ బ్రదర్, హీస్ ఇన్ మిరియాల్ గూడెం. యు నో కందులు, హీస్ మై బిగ్గెస్ట్ బ్రదర్, హీస్ ఫ్రమ్ కర్నూల్. అఫ్ కోర్స్ లవంగం ఈస్ ఇన్ ప్యారిస్. మసాలా ఫ్యామిలీ. సార్ నా పేరు బోస్ అండి, సుభాష్ చంద్ర బోస్, సీఎం గారు పర్సనల్ డ్రైవర్ని. నన్ను కూడా సారే పంపించారు. ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరమా? రిచ్గా ఉంటుందని సార్, నేను మీ సెక్యూరిటీ కోసం వచ్చాను సార్. సెక్యూరిటీనా? ఎస్. ఈయన ఫేస్ పొలం కాపలా కూడా పనికిరాడు, ఈయన సెక్యూరిటీ అనగా మీ డౌట్? షట్ అప్ సార్, నేను మిలిటరీలో 7 ఏళ్ళు పనిచేశాను సార్. ఐ వర్క్ 7 ఇయర్స్ ఇన్ మిలిటరీ. మరి ఎందుకు మనిషారు? ఆ కప్పు కోసం ట్రై చేశారులేండి, కప్పు అయితే రాలేదు కానీ మేటర్ చెప్పిట. ఇప్పుడు ఆ గొడవలు ఎందుకులేండి? మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఆవాలు అని పిలవండి, నేను ఇమీడియట్ గా అటెండ్ అవుతాను సార్. మేయర్ అయిన తర్వాత అరే ఒరే రారా పోరా అని మీ ఇష్టం వచ్చిన ముద్దు పిల్లలతో పిలుచుకోవచ్చు. ఏడు సేవలో పద రండి సార్. రండి. ఇరగదీశారు సార్. థ్యాంక్ యూ. అబ్బా ఏం వేసావన్నా, లేకపోతే వీడు వీడు అయ్యా కలిసి మన సీఎం గారిని ఎదిరిస్తారా, సొంత పార్టీ పెడతారా? ఇంకోసారి అయ్యా నా గుండెల్లో దిగాలి. 7 ఇయర్స్ మిలిటరీ కదా, ఒకసారి ట్రై చేయరాదు? అది ఎందుకులేండి సార్? ఇప్పుడు ఆవాలన్నా నువ్వు మిలిటరీలో పనిచేస్తావు కదన్నా, ఒక్కసారి వేసి చూపించన్నా. అంటే అది ప్రాక్టీస్ లేదు కదరా, గురి తప్పుతుందేమోనని. ఉంటాయి కదా తప్పడానికి. నువ్వు నార్మల్. అరే ఏంటన్నా, ఒక్కసారి వేసి నీ తడాకేంటో చూపించన్నా. సార్ మీరేంటి సార్, మీ వెనకాలనే ఉన్నాను. అదేగా నా ప్రాబ్లం. అది ఆ కత్తిలాగి ఇదిగోనా, పక్క తప్పుకోండి తప్పుకోండి. అందరికి ఏమై బాబు, చాలా మంది వెయిటింగ్. వేస్తాం సార్, గురి తప్పకూడదు కదా. కత్తి ఏది కనబడతలేదు, ఇటులింద్ర ఇది. ఫోన్ 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 వచ్చింది. హలో 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 వచ్చిండు అన్నా. కత్తయ్యన్న ఆడి గుండెల కసక్కని గుచ్చుకోవాలా? అది కాదయ్యా, నాకు మూడు లేదు, నన్ను వదిలేండి. ఏంటన్నా నువ్వే ఇట్టంటే అట్టన్నా, ఒకసారి ట్రై చేయన్నా. వదిలేండి అయ్యా బాబు, వదిలేండి. వీళ్ళంతా సర్దా పడుతున్నారు, ఒకసారి కత్తేసే పని అయిపోద్ది. అలాగే డాక్టర్ గారు, అదే మీరు మన రాత్రి రాసిచ్చినేనా? ఒట్టు జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. Yeah.
కత్తులు తాట్లేట్రా, ఇంకొంచెం ఉంటే నా ప్రాణం తీసుకోడు రా బాబు. హలో అంజలి, నేను చాలా టెన్షన్గా ఉంది. శర్మ గారు చెప్పింది జరిగేలా ఉంది. నేను ఇప్పుడు ఎవరో ఒకరిని చంపేలా ఉన్నాను. ఇంతకీ ఆయన అడ్రస్ దొరికిందా లేదా? లేదు, నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆ పిఏ ఇంకా ఫోనే చేయలేదు. నువ్వేం టెన్షన్ పడుకోకే, డోంట్ వరీ. రే, ఏం కాదులేరా, నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. నువ్వు పని చేయి, వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో. లేదు మామా, చాలా టెన్షన్. చెప్తాను, వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. హలో, వాడు ఫోన్ కట్ చేసి చాలాసేపు అయింది, నువ్వు అంతగా వినక్కలా. నేనేం వింటలేదు సార్. మరి ఎందుకు ఉన్నావు ఇక్కడ? మీకు హెల్ప్ చేద్దామని. అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. సార్ సార్, శర్మ గారు ఎవరు? బెంగళూరు ఏంటి? మరి ఇందాక ఏం వినలేదని చెప్పావు? నేను వెళ్ళే సార్, వినపడ్డే. ఇంతకీ శర్మ గారు ఎవరండి? శర్మ తెలీదా? తెలీదు సార్. మణి శర్మ. ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారా? అవునయ్యా, మన పార్టీ పాటలు చేయించాలని మన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. అది కూడా తెలీదా? ఆల్రెడీ ఆయనకి మేము ప్రోగ్రామ్ చెప్పేశాం. అర్జెంట్ గా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి సాయంత్రం ఇక్కడ రమ్మను. మీ సిట్టింగ్స్ ఇక్కడే. అర్థమైంది కదా? అలాగే వెళ్ళిపో. షేక్ అండి. థ్యాంక్ యూ. మణి శర్మ, మణి శర్మ. హలో, మణి శర్మ గారు అండి. నమస్తే సార్. నేనండి ఆవాలు. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ హెల్ప్ సార్. సీఎం గారు పిఎన్ అండి. మా పార్టీకి బ్రహ్మాండమైన సాంగ్స్ కొట్టాలి సార్. అదిరిపోవు సార్ సాంగ్స్. డక్కచక 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 సార్. మరి నేను బ్రహ్మాండంగా పాడతాను సార్. బాగుంటుంది సార్ నా స్టోను. సార్ మీరు అవకాశం ఇస్తే మన పార్టీ క్యాసెట్లో పాట పాడతాను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 సార్, మీకు 5:30 కార్ పంపిస్తాను సార్. మీరు శుభ్రంగా స్నానం చేసి. స్టూపిడ్ ఈడవుడబ్బా, ఇక్కడ ఏదో చిన్న మతలబ్ జరుగుతుందిరా, చూస్తా. ఏంట్రా ఇది? ఏదో 6 నెలలు ఎంజాయ్ చేద్దామని వస్తే నా బతికేంట్రా ఇలా అయిపోయింది. పొద్దున కొంచెం ఉంటే లక్ష్మీపతి మామయ్య వేసేసేవాణ్ణి. ఏదో ఆయన టైం బాగుండి బతికి బయటపడ్డాడు. ఉన్న గొడవ చాలదన్నట్టు ఈ మేయర్ గొడవ ఏంట్రా? ఏమైనా ఆ రోజు నువ్వు సీఎం గారి దగ్గర కమిట్ అవ్వకుండా ఉండాల్సిందిరా. చంపేస్తాన రే, ఆ రోజు నువ్వే కదా కమిట్ చేయించింది. నేనే కదా మర్చిపోయాను. అయన్ని మర్చిపోవాలంటే ముందు నువ్వు పెగ్గు లేపుతాను. అసలు ఎవరిని లేపుతానో తెలియక నేను చేస్తుంటే నువ్వేంట్రా పెగ్గు లేపమంటావు? శర్మ గారి అడ్రస్ తెలిస్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దిరా. రే, మన మాటలు ఆవాలగాడు వింటున్నాడు. ఆ బట్టతల షాడు వాడిదే. ఈ అటుపండు తొక్కుతో ఆ బట్టతల మీద ఒకటి పీకు పీకు. వెళ్ళలేదు, ఈ రెండో తొక్కుతో కొట్టు. ఏంటిడు రెండు తొక్కలతో కొట్టిన వెళ్ళలేదు ఐడియా? దొంగ 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 ఆవాల గారు, సెక్యూరిటీ రండి 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 రండి. వెళ్ళిపోయాడు అబ్బా, పేరు లేపు. అదేంట్రా అంత పెద్ద సౌండ్ వచ్చింది, ఆవాలగడ పోయాడా? నోర్మై హలో, అంజలియా అండి? అవునండి. శర్మగారి గురించి అడిగింది మీరే కదా? అవును. నేను శర్మగారి పేరుని మాట్లాడుతున్నాను. శర్మగారు హోటల్ బెంగళూరు ఇన్లో రూమ్ నెంబర్ 202లో ఉన్నారు. ఆయన ఇప్పుడే ఫోన్ చేశారు, కానీ అక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. కావాలంటే ఈ రోజు వెళ్ళి కలవచ్చు. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దెబ్బలేండి సార్. సెక్యూరిటీ అన్న తర్వాత ఇలాంటివన్నీ తప్పవు బాబు. ముందు మీ సెక్యూరిటీ చూసుకోండి. ఆవాలి గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? మలక్పేట వెళ్తున్నాం అండి. ఇంటికో నమస్కారం, సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది కదా అందుకు. నమస్కారం. ఇంటికే మనుషులు అండి. ఇంటికే సార్, ఇంటికే చేస్తాం. ఇంటికి తాళం వేసుంటే సార్? పక్కింటికి చేస్తాం సార్. పక్కింటికి కూడా తాళం వేసుంటే? నీకు నమస్కారం చేస్తాం రా, నువ్వు బాని. హలో హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. వన్ సెకండ్. నీకేనా? హలో సందీప్, శర్మ గారు బెంగళూరులో ఉన్నారట. మీరు ఇమీడియట్గా ఆఫీస్కి వచ్చేయండి, మనం అర్జెంట్గా బెంగళూరు వెళ్ళాలి. ఓకే, వచ్చేస్తున్నాం. ఎవరు సార్ ఫోను? నాదే, 4,000 పెట్టుకున్నాను. నువ్వు ఆపుతావా? అవును సార్, ఇప్పుడు ఈ దెబ్బలతో వెళ్ళి నమస్కారం పెట్టడం మనకు అవసరమా? చాలా అవసరం అండి. ఓహో, మీరేదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, నా దగ్గర దాచిపెడుతున్నారు. ఆవాలు, ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీ హెల్ప్ నా చెప్పండి, నేను చేసి పెడతాను. ఓహో, బండి ఆపు. ఆపు, రెండు ఐస్ క్రీమ్ తీసుకురండి. ఇప్పుడా? అవును ఇప్పుడే, త్వరగా. ఓకే. సార్,
ఏంటండి? పుల్లైసా కప్పైసా సార్? మీకేది ఇష్టం? కప్పైసా బాగుంటుంది సార్, ఎందుకంటే అఫీషియల్గా ఉంటుంది కదా. అయితే పుల్లైస్ తీసుకురండి. ఓకే. నువ్వు ఇదేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఏ ఆటో, ఆటో! హలో సుమా, ఆ ఇప్పుడే మొబైల్ తీసుకున్నాను. సాయంత్రం 5:00 వచ్చేస్తావు కదా, నీకోసం వెయిట్ చేస్తుంటాను. రే 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 రే, నీకు అసలు బుద్ధిందా? నన్ను రోడ్డు మీద వదిలిపెట్టి వచ్చేస్తావా? పెడతారంటే సార్ బలవంతం చేస్తే వచ్చా. సార్ బలవంతం చేస్తే వచ్చేస్తావా? నేనేమైపోతాను? నన్ను ఎవడన్నా బలవంతం చేస్తే? రే, ఎప్పుడైనా ఇలాంటి తిక్క వేషాలు వేసావా? సీఎం గారితో చెప్పి ఉద్యోగం బిగించేస్తాను. సీఎం గారే చెప్పారండి అలా ఎట్లా వెళ్తాడు వెళ్ళమని. చాలా ఏడు సేలా బాయ్, ఇంతకు ఎక్కడ వాళ్ళు? అటు వెళ్ళారండి. పద పద, వీడొచ్చాడు. వీడేంటారు ఇలా అడ్డం పడిపోయాడు? చూస్తే టైం అయిపోతుంది, ఇక్కడే ఉన్నాడు. నేను ఒక ఐడియా చెప్తాను. ఇమ్మీడియట్ గా బెంగళూరు వెళ్ళి అక్కడ శర్మ గారిని కలిసి నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే, ఓకేనా? గుడ్ ఐడియా, బాగుంది. పద. ఎవరు సార్ అమ్మాయి అంత అర్జెంటుగా వెళ్తుంది? నీకు అవసరమా ఐస్ క్రీమ్? ఏది ఏం ఐస్ క్రీమ్ సార్, ఊరుకోండి, మీ వల్ల మా ప్రోగ్రామ్ అంతా చెడిపోయింది. అసలు ఏంటి సార్ ప్రాబ్లం? ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ హెల్ప్ నాకు చెప్పండి. పైగా సీఎం గారు మనకి అండగా ఉన్నారు కదా. నువ్వు మీ సీఎం గారే మాకు పెద్ద ప్రాబ్లం. అదేంటి? మరి అంతే. సరే, లెక్కి కూర్చోండి, వెళ్దాం. సార్ మీరు కూడా వస్తున్నారా? రే, నిన్ను కొడదామంటే 6 feet ఉన్నావు, ఇంతలా ఉన్నావు, నాకే దెబ్బలు చచ్చేటట్టున్నాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లోపల చావు చావు. అట్టాగే వెళ్ళప్పటికేం తక్కువ లేదు. Excuse me. Yes, sir. I am checking out. Just a minute. Okay, sir. Happy journey. Thank you. Excuse me. Yes. Dr. Sharma from Hyderabad, room number 202. Just now he vacated, ma'am. Do you have any idea where he's gone? Sorry, ma'am. హలో, శర్మ గారి పిఏ నవీన్ గారు అండి మీరు? అవునండి. శర్మ గారు ఇప్పుడే హోటల్ ఖాళీ చేసి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఆయన బుక్ రాసే పని మీద మైసూర్ దగ్గర ఏదో విలేజ్కి వెళ్తారన్నారండి. నాకు ఐడియా లేదు, బహుశా రేపు ఉదయం ఫోన్ చేస్తారనుకుంటా. రేపు ఫోన్ చేస్తారా? అవునండి. ఏంటి మామా, ఏదో ఐడియా చెప్తానని టానిక్లు మందులు కలుపుతున్నావు? చెప్తా, శర్మ గారు చెప్పినట్టు నువ్వు ఎవరో ఒకరిని లేపేస్తావు కదా. అవునరా, ఆ తలుచుకుంటేనే పెద్ద టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్ పోవడానికి ఓ బ్రహ్మాండమైన ఐడియా వేసాను. ఆ మెట్ల కింద మంచం మీద ముసోడు ఉండి చూసావా? అవును. ఎవడు కనిపిస్తే ఆయన్ని నన్ను చంపేయండి, నన్ను చంపేయండి అని మొత్తుకుంటుంటాడు. అవును. ఆడ వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టలేక లక్ష్మీపతి గారు చచ్చిపోతానండి. అవునే. ఆ లేపేదేదో ఆ ముసలుడిని లేపేసావు అనుకో, ముసలుడు హ్యాపీ, లక్ష్మీపతి హ్యాపీ, నీ దోషం పోద్ది, మనం హ్యాపీ. ఏది జరగకూడదు అనుకున్నాను, అజ్జేయమంటావేంట్రా? ఇంతకు మించి టైం లేదు, దారి లేదు, నా మాటేను. ఏ టైంలో రా? హలో. హలో, నేను అంజలిని. చెప్పు. శర్మ గారు బెంగళూరులో మిస్ అయిపోయారు, ఎక్కడికి వెళ్ళారనేది తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ శర్మ గారితో మనకు పని లేదు, మొత్తం నేను సెటప్ చేస్తాను. నువ్వు అర్జెంట్గా బెంగళూరు నుంచి వచ్చాయి, ఫోన్ పెట్టేసాయి. ఎవర్రా? అంజలి, బెంగళూరులో శర్మ గారు లేరంటే ఆయనతో మనకేం పని? పద, ఈ దేశం ముస్లింలు లేపేద్దాం. రారా చెప్తాను, విషయం కాదు, తక్క కాదు. ఇది శివుడు వేసిన తర్వాత కటరు లేపుతాడు. మెల్లిగా చూసుకొని తొక్కకుండా అది. దానికోసం వచ్చాను తెలియదు ముసలుడికి. గండ నీది పోయా నాది కాదు, పొసే పొసే. సందీప్,
నేపాల్ తొందరగా రండిరా, తొందరగా రండి. ఒరే చంది, మిమ్మల్నిరా, తొందరగా రండి, రండిరా. ఏ మీ మామయ్య బకెట్ తడిచాడా? మావయ్య, మావయ్య మావయ్య. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. అతను చిరంజీవి గారు వచ్చి డాన్స్ ఆడుతున్నట్టుంది. ఊరి అల్లుడు, నువ్వు నిజంగా దేవుడురా. నీ మనసులో మా నాన్న మీద ఇంత అభిమానం పెట్టుకున్నావు, నేను కళ్ళో కూడా అనుకోలేదురా. రాత్రి పడుకున్న మా నాన్న లేట్ మరి ఏదో మందు పట్టించామంట, అప్పుడు నుంచి ఇలా డాన్స్ చేసి ఎత్తున్నారా. నీకెవడు చెప్పాడు? మా నాన్నే, మాట కూడా వచ్చేసింది. మాకు మాట పడిపోయింది. అల్లుడు, నువ్వు మేరు అవ్వకుండానే జనానికి ఎంత మేలు చేస్తున్నావే, మేరైతే ఇంకెంత మేలు చేసేస్తావురా. వాళ్ళించి మా నాన్నకి ఒక్కడు కాదు రా కొడుకు, ముగ్గురు కొడుకులు రా. ఇంత డాడీ నుంచి ఆడుతూ చూస్తూ, డాడీ డాడీ. ఇదేంట్రా ఇలా అయిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు. వీడికి పాయిజన్ అవుద్దని కల్పిస్తే పాయసం అయిపోయిందేంటి? డోంట్ వరీ, నెక్స్ట్ ఇంకో మంది తయారు చేస్తాను. షట్ అప్, మళ్ళీ మళ్ళీ నీ చెత్త ఐడియాలు ఇవ్వకు. అది కాదు రానే. ఎందుకైనా నన్ను మీరు బెంగళూరు నుంచి రమ్మంది? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? అది కాదు అంజలి. ఇంకేం చెప్పద్దు, మేము చెప్పేది విను. అంజలి, వాడు తప్పేం లేదు, మిస్టేక్ అంతా నాది, సారీ. ఏమో, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఐఎమ్ సో సారీ. అంజలి, అంజలి సార్, ఏంటి అమ్మాయి సీరియస్గా వెళ్ళిపోతుంది? ఎందు, నీకు అవసరమా చెప్పు. అక్కర్లేదు, తప్పే సార్. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఆ ముసలాడికి ప్రాణం పోశారు. 70 ఏళ్ల వయసులో కూడా అతను చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు. అసలు చెప్పుకోవాలంటే మనకు కూడా అంత ఎనర్జీ లేదు సార్. మనకు కాదు, నీకు లేదని చెప్పు. సర్లేండి పెద్దానికి. సార్, మీరు ఇంత గొప్ప పనులు చేస్తూ కూడా చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఎనీవేర్ ఎనీ టైమ్ ఎనీ హెల్ప్, మిస్టర్ రావాల్ ఈజ్ హియర్. ఎంతకీ మ్యాటర్ అంటే చెప్పండి, మీరు ఎందుకు వచ్చినట్టు? ఏలే సార్, మ్యాటర్ మ్యాటర్ అని దబాయిస్తారండి. రేపు మీరు నామినేషన్ వేసే రోజు ముఖ్యమంత్రి గారు మీకు కావాల్సిన అన్ని చూసుకోమని చెప్పారు. రేపు 10 గంటలకల్లా రెడీగా ఉండాలి. చెప్పారు కదా, ఇక బయలుదేరండి. నువ్వు వెళ్ళి అక్కడుండు, ఈడు ఒక నా ఊళ్ళో దొరికి. హలో, నవీన్ గారు అండి? అవునండి. సార్, ఏమైనా ఫోన్ చేశారా? లేదండి, ఇంకా నాకేం ఫోన్ రాలేదు. శర్మ గారు హైదరాబాద్కి రాగానే ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్, చాలా అర్జెంట్ మ్యాటర్. తప్పకుండా అండి, ఆయన రాగానే మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. ఒరేయ్ తమ్ముడు, మమ్మీ పిలుస్తుంది, త్వరగా రా. నువ్వు హఠాత్తుగా లక్షాధికారి అవుతావు. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే పేరు ప్రతిష్టలు సంపాదిస్తావు. నువ్వు అందరూ చూస్తుండగా ఒక హత్య చేస్తావు. కాబట్టి పాప ప్రాణాలు దక్కాయి. సందీప్ ఎక్కడికి రా? ఏమైందిరా? శర్మ గారు చెప్పిన లాస్ట్ రోజు రేపేరా? నేను ఎవరైనా చంపుతానే అని చాలా భయంగా ఉంది. నా పక్కన ఎప్పుడు ఉండేది నువ్వు అంజలేరా? నా వల్ల మీకేమైనా అయితే నేను వెళ్ళిపోతాను రా. రేపిచ్చోడా,
ఏం మారుతావురా, మనంతా ఏదో రోజు పోవాల్సినవరా. అయినా నీలాంటి మంచి స్నేహితుడి చేతిలో పోవటం దానికంటే అదృష్టం ఇంకేముంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, విధి గొప్పది కావచ్చు కానీ ఫ్రెండ్షిప్ దానికంటే గొప్పది. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఉన్నాను కదరా. లేదురా, నేను వెళ్ళిపోతాను. సరే, నీ ఇష్టం. వాణ్ణి కొట్టే లాభనా అన్నా. అన్న అన్న ఆగన్నా, నా మాట వినన్నా. నువ్వేం టెన్షన్ పడకు, ఆ సందీప్ గారు ఏమాత్రం గెలవడన్నా, అంతా నాయన చూసుకుంటాడు. రేపే వెళ్ళి నామినేషన్ చేద్దాం. కేంద్ర చేసిన నామినేషన్ కానీ ఇడిదాకా తెచ్చింది మీరు, మీరు చేసిండ్రు. కానీ ఆధీనమై చేసుంటే ఇడిదాకా వచ్చిందా? కక్మరం పోయి బాబు, ఢిల్లీ నుంచి ఫోను. నాన్నగారు లైన్లో ఉన్నారు. హలో. అరే గణేష్, ఏం చేస్తున్నావురా చెప్పు. ఢిల్లీకి వెళ్ళాను, రేపు పొద్దుగాల వస్తున్నా. ఇగో ఆ సీఎం క్యాండిడేట్ గెలుస్తాడు, నువ్వేం ఫిగర్ చేయకు. అవన్నీ చూసుకొని కదరా. ఇగో అవసరమైతే ఎలక్షన్స్ ఆఫ్ చేపించేస్తా. రే, గల్లీలలో గూండాగిరి చేసే ఢిల్లీకి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. తొందరపడి ఆనేమని చేసినవా, లైఫ్ పడుతుంది. అసలు నేనంటే వాడికి నా కూతురు ఎలా ఇస్తాను అనుకున్నావయ్య? రేపు ఎవరైనా చెప్పి జైలు కడితే నా కూతురు కథ ఏంటి? అంకుల్, నా మాట వినండి, నాకు టైం లేదు, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. మేము త్వరగా పెళ్లి చేసుకోవాలి. అంజలి, నువ్వురా. చేయాలరా, చెప్తున్నా నీకు కాదు, చిక్కలేదు, పోరా బయటికి. ఏమైందండి? అయ్యో, హలో. నేనండి, శర్మ గారి పేరు మాట్లాడుతున్నాను. సార్, మీరా? శర్మ గారు ఎక్కడ? ఆయన ఈరోజు మైసూర్ నుంచి వచ్చారు. ఎక్కడున్నారు? ఊరి చివరి అమ్మవారి గుడిలో హోమం చేయిస్తున్నారు. ఆ, మర్చిపోయాను, ఈ రోజు మధ్యాహ్నం 12:30 వరకే ఉంటారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. మీరు త్వరగా వెళ్ళారనుకో కలవచ్చు, లేకపోతే మీ ఇష్టం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే బయలుదేరుతాను. ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నా అంజలి, వచ్చి హారతి తీసుకో. నేను అర్జెంట్గా వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలే. రే 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 రే, అన్నంటే ఇడిచిపెట్టండి రా, పోయి నామినేషన్ వేసుకుంటాడు, నువ్వు పోరా. చూడు గణేష్, నేను వెళ్ళేది నామినేషన్ వేయడానికి కాదు, నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిందని కూడా నేను సారీ చెప్తున్నాను, ప్లీజ్ నన్ను వదిలే. నీకేంద్రాబాయ్ ప్రాబ్లం? ఊరంతా పబ్లిసిటీ, సీఎం గారి సపోర్టు కూడా జబర్దస్త్ పోరి. రే, ఆ పండు ఎక్కిండ్రా. రే,
శర్మగారు అక్కడ పోయి చూడండి రా. ఏమండి శర్మగారు ఇక్కడే ఉన్నారు కదా. Hey! 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 Hey
జిల్లా జడ్జి గారికి. నా పేరు సముద్రాల మార్కండేయ శర్మ. తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష విభాగంలో ప్రొఫెసర్ని. వేలాది జాతకాలు పరిశీలించి పరిశోధించిన నేను నా జాతకాన్ని కూడా పరిశీలించాను. శని మహర్దశ చిద్రాకాలంలో 56 సంవత్సరాల 11 నెలల 12 రోజున అంటే ఏప్రిల్ 10వ తారీఖున 12:02 పట్టపగలు అందరూ చూస్తుండగా దైవ సన్నిధిలో నాకు మరణ శాసనం రాసి ఉందని తెలుసుకున్నాను. నా పరిశోధన, నా ఆసక్తి అంతటితో ఆగలేదు. నన్ను చంపబోయే మనిషి జాతక చక్రాన్ని కూడా అంచనా వేయగలిగాను, అతన్ని కలుసుకోగలిగాను. నేను రాస్తున్న మహాసంకల్పం అనే పుస్తకంలో నా మరణం కూడా ఒక ఉదాహరణ కావాలి. జ్యోతిష శాస్త్రం అంటే ప్రపంచానికి తెలియాలి. ఈ ఉత్తరాన్ని నా మరణ వాంగ్మూలంగా భావించి సందీప్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట డాక్టర్ శర్మగారి హత్య కందనూరి సందీప్ ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని నమ్ముతూ కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది.
Relax, take a break. Hey, లైట్గా తీసుకోమా.